నమస్కారం. స్టార్టప్ ట్రెండ్స్ కార్యక్రమానికి సుస్వాగతం. స్టార్టప్స్ మీద ఆసక్తి ఉన్న వాళ్ళకి ఈ ప్రోగ్రాంలో మనం ఎన్నో ఉపయోగకరమైన విషయాల గురించి తెలుసుకుంటూ వస్తున్నాం. సో ఈరోజు మనం ఇంపాక్ట్ ఇన్వెస్టింగ్ గురించి మాట్లాడుకోబోతున్నాం. మనతో పాటు వాళ్ళు ఉన్నారు శ్రీ సత్యనారాయణ వడ్డీ గారు. నమస్కారం అండి. ఈయన హీఈస్ ది సీఈఓ ఆఫ్ ఫినోమిక్స్ క్యాపిటల్ బాక్స్ అండ్ హీ హ్యాస్ 17 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ స్టార్టప్ అడ్వైజరీ, డెట్ సిండికేషన్ అండ్ ప్రైవేట్ ఈక్విటీ. అలాగే మనతో పాటు ఉన్నారు డాక్టర్ రమణ గారు. నమస్కారం అండి. డాక్టర్ రమణ ఈజ్ ఏ డేటా స్ట్రాటజిస్ట్ అండ్ హీ హెల్ప్స్ హీ జనరలీ విజిట్స్ యూనివర్సిటీస్ అండ్ హెల్ప్స్ ఆర్గనైజేషన్స్ లెవరేజ్ టెక్నాలజీ. సత్య గారు చెప్పండి, ఇంపాక్ట్ ఇన్వెస్టింగ్ అంటే ఏంటండి? ఇంపాక్ట్ ఇన్వెస్టింగ్ అంటే ఇట్స్ ద ప్రాక్టీస్ ఆఫ్ ఇన్వెస్టింగ్ ఇన్ సోషల్ ఎంటర్ప్రైజెస్ అండి. ఎందుకంటే లాస్ట్ టైం మనం ఇప్పుడు ఇండియాకి ఇట్స్ ద నీడ్ ఆఫ్ ది అవర్ ఏంటంటే సోషల్ ఎంటర్ప్రెన్యూర్షిప్. అవునండి. అంటే వీ హ్యావ్ హ్యూజ్ ప్రాబ్లమ్స్ అక్రాస్ ఇండియా. ఇదివరకు చెప్పినట్లు చాలా సోషల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మంచి హాస్పిటల్స్ లేవు, హెల్త్ ఇష్యూస్ చాలా ఉన్నాయి. రూరల్కి ట్రైబల్కి అటుపక్క వెళ్తుంటే అసలు డాక్టర్స్ కూడా అందుబాటులో లేరు. అట్లీస్ట్ టెక్నాలజీ పరంగా సపోర్ట్ ఉన్నా అట్లీస్ట్ వీ కెన్ అంటే ఫ్యూ పీపుల్ కెన్ సర్వైవ్. అట్లా వేస్ట్ మేనేజ్మెంట్లో, పొల్యూషన్లో అలా చాలా ఇష్యూస్ ఉన్నాయి. సో సోషల్ ఎంటర్ప్రైజెస్ ముందుకొచ్చి దర్ అల్టిమేట్ మోటివేషన్ ఏంటంటే టు యాడ్ ఫైనాన్షియల్ వాల్యూ అండ్ సోషల్ ఇంపాక్ట్ టు ద సొసైటీ. సో ఇటువంటి సోషల్ స్టార్టప్స్కి దేర్ షుడ్ బి సమ్ వన్ టు ఫండ్. కరెక్ట్. రెగ్యులర్గా స్టార్టప్స్ అందరికీ కూడా హెచ్ఎన్ఐస్ కానీ యాంజిల్ ఇన్వెస్టర్స్ కానీ వెంచర్ క్యాపిటలిస్ట్ కానీ ఇన్వెస్ట్ చేస్తారు స్టార్టప్స్లో. ఎందుకంటే దే నో ది ఐఆర్ఆర్. యావరేజ్గా వీసీ కానీ ఎవరైనా దే వర్క్ ఆన్ ఏ ఈల్డ్ ఆఫ్ అరౌండ్ ఐఆర్ఆర్ రఫ్లీ అరౌండ్ 60-70%. అయితే సోషల్ స్టార్టప్స్లో అంత రిటర్న్స్ రావు. ఎందుకంటే అఫోర్డబుల్ ప్రైసింగ్లో ఉండాలి కాబట్టి, అది అందుబాటులో ఉండాలి. పూర్ అల్టిమేట్ బాటమ్ లైన్స్ అందరికీ రీచ్ అవ్వాలి కాబట్టి, అఫోర్డబుల్ కేటగిరీలో ఉండాలి కాబట్టి రిటర్న్స్ అంత ఎక్కువగా రావు. సో వై షుడ్ ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్? ఇప్పుడు నేను హెచ్ఎన్ఐనండి, బ్యాంక్లో డిపాజిట్ చేసుకున్నా లేదా మ్యూచువల్ ఫండ్స్ స్టాక్ మార్కెట్లో ఉన్న 14-15% వస్తుంది. కరెక్ట్. అటువంటిది సోషల్ స్టార్టప్లో ఇన్వెస్ట్ చేయలేరు కదా, వాళ్ళకి రిటర్న్స్ అంత ఎక్కువగా రావు. సో ఇటువంటి వాళ్ళని సపోర్ట్ చేయడానికి ఇంపాక్ట్ ఇన్వెస్టింగ్ అంటారు. అంటే ఇంపాక్ట్ విసిస్ అంటమాట, వెంచర్ క్యాపిటల్. ఇవి కూడా విసి ఫండ్సే. వాళ్ళు ఏంటంటే ముందుకొచ్చి ఏవైతే స్టార్టప్స్ విచ్ వర్క్ ఆన్ సోషల్ స్టార్టప్స్ అంటే సోషల్ ఇంపాక్ట్స్ కోసం ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళ దగ్గరికి వచ్చి ఇన్వెస్ట్ చేస్తారు. విచ్ ఇస్ కాల్డ్ యాజ్ ఇంపాక్ట్ ఇన్వెస్టింగ్. ఇండియాలో మనకి ఐ థింక్ రఫ్లీ అరౌండ్ 50-60 విసిస్ ఉన్నాయి, ఇంపాక్ట్ విసిస్. ఇక్కడ అండ్ రెగ్యులర్ విసిస్ వేరే, ఇంపాక్ట్ విసిస్ వేరే. సో 50 వరకు ఇంకా ఎక్కువ ఉన్నాయి. హైదరాబాద్ బేస్డ్ అయితే క్యాస్పియన్ ఇంపాక్ట్ సిస్టమ్స్ అని ఒకటి ఉంది, అక్యుమెన్ అని ఒకటి ఉంది, ఆశా ఇంపాక్ట్ అని ఒకటి ఉంది, అస్పాదా ఇన్వెస్ట్మెంట్స్ అని ఒకటి ఉంది, అలాగే ఒమిడియర్ నెట్వర్క్ అని ఒకటి ఉంది, తర్వాత ఆవిష్కార్ క్యాపిటల్ అని ఉంది, అంకుర్ క్యాపిటల్ అని ఉంది, లోక్ క్యాపిటల్ అని ఉంది, విలేజ్ క్యాపిటల్ అని ఉంది, బియాండ్ క్యాపిటల్ అని ఉంది, యూనస్ సోషల్ బిజినెస్ అని ఉన్నది. వీళ్ళందరూ కూడా రెగ్యులర్గా విసిఎల్కి ఏంటంటే ఎఫ్ఐఎస్ దగ్గర నుంచి ఫండ్ తెచ్చుకుంటారు విత్ ఏ కమిటెడ్ ఐఆర్ఆర్. కరెక్ట్. ఇక్కడ ఇంపాక్ట్ విసిఎల్లో ఏం జరుగుతుంది అంటే ఎక్కువ డొనేషన్స్ కింద వస్తాయి, సిఎస్ఆర్ కింద లేదా రెస్పాన్సిబుల్ ఇన్వెస్టర్స్ కింద. హెచ్ఎన్ఐస్ కూడా పెడతారు, అంటే విత్ మినిమల్ ఎక్స్పెక్టెడ్ ఐఆర్ఆర్ ఎవరైతే ఉన్నారో అలా హెచ్ఎన్ఐస్ కూడా పెడతారు. ఎక్కువగా ఏంటంటే డొనేషన్స్ ఎక్కువగా వస్తాయి చారిటీస్ దగ్గర నుంచి వాటిలో. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఒక 10 crore, 50 crore, 100 crore అలా మొబిలైజ్ చేసుకొని దే ఇన్వెస్ట్ ఇన్ సోషల్ ఇంపాక్ట్ స్టార్టప్స్. ఏదైతే హెల్త్ కేర్ కోసం రూరల్కి సపోర్ట్ చేస్తూ లైవ్లీవుడ్ని, రూరల్ లైవ్లీవుడ్ని సపోర్ట్ చేస్తూ ఉంటుందో వాళ్ళందరినీ కూడా ఇంపాక్ట్ ఇన్వెస్టర్స్ అంటాం. ఓకే. సో ఇట్స్ నీడ్ ఆఫ్ ది అవర్. ఎందుకంటే అందరూ కూడా ఇప్పుడు లాస్ట్ 10-20 ఇయర్స్ నుంచి దెర్ ఆర్ ఆల్ బిలియనర్స్, బట్ రూరల్ కోసం ఎవరు ఆలోచించడం లేదు. ఇట్స్ గుడ్ పార్ట్ విత్ స్టార్టప్స్ ఏంటంటే దే వాంటెడ్ టు సపోర్ట్ ద రూరల్ కమ్యూనిటీ, రూరల్ లైవ్లీవుడ్. దే ఆర్ కమింగ్ ఫార్వర్డ్ ద సేమ్ మూమెంట్ విసిస్ కూడా దే ఆర్ కమింగ్ ఫార్వర్డ్ అంటే ఇంపాక్ట్ విసిస్ కూడా వచ్చి దే ఆర్ సపోర్టింగ్ దెమ్. సో ఇలా ఇద్దరు రెండు వైపుల నుంచి సపోర్ట్ ఉన్నట్లయితే రియల్లీ దే కెన్ డూ గుడ్ థింగ్స్ ఫర్ ది సొసైటీ. ఇండియా కెన్ ప్రాస్పర్ డెఫినెట్లీ. ఎస్, వీ కెన్ డెఫినెట్లీ రీచ్ 5 trillion ఎకానమీ వెరీ సూన్. సో ఇంపాక్ట్ ఇన్వెస్టింగ్ అనేది డెఫినెట్లీ చాలా యూస్ఫుల్ కాన్సెప్ట్. ఇంకోటి ఏంటంటే వరల్డ్లో చూసుకుంటే
ఇండియా ఈజ్ ఎ ఇంపాక్ట్ ల్యాబ్ అండి. ఎందుకంటే వి హ్యావ్ 1.3 బిలియన్ పాపులేషన్. కరెక్ట్. ఇండియాలో రఫ్లీ ఈ రోజు వరకు కూడా అరౌండ్ 3,500 నుంచి 4,000 సోషల్ స్టార్టప్స్ ఉన్నాయి. అందులో ఎంతమంది ఫండింగ్ వచ్చింది అని రీసెంట్ సర్వే చేస్తే అరౌండ్ 350-400 మందికి వచ్చింది స్టార్ట్, లెస్ దెన్ 10%. కరెక్ట్. సో నా హంబుల్ రిక్వెస్ట్ అంటే ఎవరైతే హెచ్ఎన్ఐస్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే కార్పొరేట్స్ ఉన్నాయో, సిఎస్ఆర్ ఇనిషియేటివ్ అయి ఉంటాయి కదా వీళ్ళందరూ, వాళ్ళు దయచేసి సోషల్ ఇంపాక్ట్ స్టార్టప్స్లో కూడా ఇన్వెస్ట్ చేయండి, విచ్ ఇస్ హెల్ప్ఫుల్ ఫర్ ది సొసైటీ. మీ కంపెనీకి రెప్యుటేషన్ పెరుగుతుంది అండ్ యు ఆర్ హెల్పింగ్ ద నీడీ పీపుల్. అట్ ద సేమ్ మూమెంట్ మీరు ఎంటర్ప్రెన్యూర్స్ కూడా అంటే డెవలప్ చేసినట్లు ఉంటుంది. సో ప్లీజ్ సపోర్ట్ సోషల్ స్టార్టప్స్. సో చాలా వండర్ఫుల్ కాన్సెప్ట్ అండి, ఎస్పెషలీ మనం లాస్ట్ టైం డిస్కస్ చేసుకున్నట్టు ఇప్పుడు ఉన్నటువంటి సోషల్ ఇష్యూస్ కోసం అని ఇంపాక్ట్ ఇన్వెస్టింగ్ ఎంతో అవసరము. అయితే ఇంపాక్ట్ ఇన్వెస్ట్మెంట్ చేసే విసిస్కి రెగ్యులర్గా ఉండేటువంటి వెంచర్ క్యాపిటల్ ఫర్మ్స్ అండ్ వెంచర్ క్యాపిటలిస్ట్కి ఎలాంటి తేడా ఉంటుందండి? ఇఫ్ యూ సీ ఎ ప్రాబ్లమ్ యాజ్ ఎ లాస్ట్ మైల్ సొల్యూషన్, దెన్ యూ ఆర్ కాల్డ్ యాజ్ ఎ వెంచర్ క్యాపిటలిస్ట్ అండి. ఓకే. ఇఫ్ యూ సీ ఎ ప్రాబ్లమ్ క్రియేటింగ్ ఎ ఫస్ట్ స్మైల్, దెన్ యు ఆర్ కాల్డ్ యాజ్ అన్ ఇంపాక్ట్ ఇన్వెస్టర్. ఇక్కడ ఎందుకంటున్నారంటే ఇద్దరికి అంటే రెండు వీసీలే, ఇద్దరు వీసీలు కూడా అల్టిమేట్గా దే ఆర్ ఫర్ వెల్త్ క్రియేషన్. ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో అల్టిమేట్గా వెల్త్ క్రియేట్ చేయాలి. కరెక్ట్. మోడస్ ఆపరేండి అంతా కూడా సేమ్ ఉంటుంది, ఇన్వెస్ట్మెంట్ ఫిలాసఫీ కూడా సేమ్ ఉంటుంది. కాకపోతే ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే క్వోషెంట్ ఆఫ్ హ్యాపీనెస్. ఇక్కడ ఏంటంటే ఇంపాక్ట్ ఇన్వెస్టర్కి యూ విల్ ఫీల్ హ్యాపీ, ఇంటికి వెళ్ళి పడుకుంటే అబ్బా ఇవాళ ఇంతమందికి హెల్ప్ చేశాను అని చెప్పి. ఎగ్జాంపుల్ ఎట్లా అంటే మీరు తిరుపతి వెళ్ళారండి, దర్శనం అయిపోయింది బయటకు వచ్చారు, వుడ్ ల్యాండ్సో గుడ్ ల్యాండ్సో పొట్టలు దొరుకుతుంది, భోజనం చేసేస్తారు, ఎంత అంటారు ఫ్యామిలీతో 1,000-2,000 పే చేసేస్తారు. అదే తిరుపతిలో దర్శనం అయిపోయిన తర్వాత ఫ్రీ అన్నదానం ఉంటుంది. అవునండి. భోజనం చేసి వచ్చారనుకోండి, ఆకు ఇలా మడత పెట్టేటప్పుడు ఏమనుకుంటాం, అన్నదాత సుఖీభవ అనుకుంటాం. అవును. ఎందుకు అక్కడ ఎందుకన్నాం హోటల్లో వెళ్ళేటప్పుడు? ఎందుకంటే ఇక్కడ హ్యాపీనెస్ వస్తుంది కాబట్టి, అక్కడేమో సాటిస్ఫాక్షన్ వస్తుంది హోటల్లో తిన్నది. ఇక్కడ టీటీడీలో మనం ఏదైతే అన్నప్రసాదం, ఇట్స్ ప్రసాదం కాబట్టి భగవంతుడు మనకి ఇచ్చాడు ఈ రోజు అని వి ఫీల్ హ్యాపీనెస్. ఇక్కడ డిఫరెన్స్ అది. వెంచర్ క్యాపిటలిస్ట్కి ఇంపాక్ట్ ఇన్వెస్టర్కి అంత డిఫరెన్స్ ఉంటుంది, ద కైండ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ అండ్ ద కైండ్ ఆఫ్ హ్యాపీనెస్. సో ఇంపాక్ట్ ఇన్వెస్టింగ్ ఏంటంటే ఎక్కువగా ఏంటంటే రూరల్ లివింగ్ని సపోర్ట్ చేయడానికి, ప్రతి గ్రామానికి వెళ్ళి ఏమేమి స్టార్టప్స్ ఉన్నాయి, వాళ్ళని ఎట్లా సపోర్ట్ చేయాలి, వాళ్ళకి ఎలా ఫండ్ చేయాలి, టెక్నాలజీ ఎట్లా అందుబాటులో ఇవ్వాలి, సర్ లాంటి కంపెనీలతో టైప్ అవి ఏదైనా రూరల్ నైనే ఉన్నానండి, టైర్ టూర్ నుంచి నాకు రైతులకి హెల్ప్ చేయాలని ఆలోచన ఉంది నా దగ్గర. అంటే టెక్నాలజీ తెలియదు కానీ ఇట్లా చేస్తే బాగుంటుంది అని చెప్పి ఎవరైనా టెక్నికల్ ఎక్స్పర్ట్ ఉన్నారనుకోండి, ఇద్దరం కలిపి చేస్తే వీ కెన్ మేక్ వండర్స్. సో ఇటువంటి ఇంపాక్ట్ ఇన్వెస్టర్కి చెప్పినట్లయితే ఎవరైనా టెక్నాలజీ వాళ్ళతో సపోర్ట్ అయ్యి నన్ను వాళ్ళని క్లబ్ చేసి అంటే మెంటార్ చేసి ఇన్క్యుబేట్ చేసి అంటే డిసరప్టివ్ ఐడియా అని, సో అది రైతులకు ఎలా ఉపయోగపడుతుంది, లేదా ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ని ఎలా సపోర్ట్ చేద్దాం, డాక్టర్లు ఉండరు డిస్ట్రిక్ట్ నుంచి రావాలంటే 2-3 అవర్స్, ఇందులో పేషెంట్ ఏమవుతారో తెలియదు. సో ఇందులో ఇది అంటే ఓన్లీ టెక్నాలజీ కెన్ బ్రిడ్జ్ దట్ గ్యాప్. రైట్. సో సార్ చెప్పాలి అటువంటి ఎట్లా టెక్నాలజీస్ ఎలా వస్తున్నాయి అందుబాటులో రూరల్ లివింగ్. సో దట్స్ ద మెయిన్ డిఫరెన్స్ అండి. ఒక దాంట్లో సాటిస్ఫాక్షన్ ఉంటుంది, అదే ఇంపాక్ట్ ఇన్వెస్టర్ అయితే హ్యాపీనెస్ ఎక్కువ ఉంటుంది. దట్స్ ద డిఫరెన్స్. చాలా మంచి ఎగ్జాంపుల్తో కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్, థ్యాంక్ యూ. డాక్టర్ రమణ గారు, ఇప్పుడు టెక్నాలజీ గనక వాడుకుని ఇప్పుడు ఇండియాలో చాలా రకమైనటువంటి సోషల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్ ఉంది, అగ్రికల్చర్ బిజినెస్లో రాత్రి అగ్రికల్చర్ ఫీల్డ్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో సోషల్ ఇంపాక్ట్ పరంగా ఈ రాబోయేటువంటి సోషల్ స్టార్టప్స్ టెక్నాలజీని ఎలా లెవరేజ్ చేసుకోవచ్చు? ఫర్ ఎగ్జాంపుల్ అగ్రికల్చర్ ఫీల్డ్లో ఏం చేయగలవు స్టార్టప్స్? అగ్రికల్చర్ ఇప్పుడు మన ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు ఇనిషియేటివ్ తీసుకుంటే ఆయన ఉద్దేశం ఏమిటి, మోస్ట్ ఆఫ్ ది 100% విలేజెస్కి ఇంటర్నెట్ రావాలని. మన సత్య గారు చెప్పినట్టుగా ఆయన ఉద్దేశం ఏంటి, రూరల్ని కనెక్ట్ చేయాలి రైట్ టు ద వరల్డ్ రైట్. అంటే ఏంటి, ఆ విలేజ్లో ఉన్నవాడు డైరెక్ట్గా యుఎస్ఏ తోటి కాంటాక్ట్లో ఉండేలా చేయాలి.
ఆ కాన్సెప్ట్ తోటి మ్యాక్సిమం మోస్ట్ ఆఫ్ ది విలేజెస్కి అన్నిటికీ ఇంటర్నెట్ అనేది వచ్చేసింది. అది వచ్చేసింది అనుకోండి, నెక్స్ట్ మన సత్య గారు చెప్పినట్టుగా వీ కెన్ కనెక్ట్ టు ద అగ్రికల్చరల్ టు ది బెస్ట్ యూనివర్సిటీస్కైనా బెస్ట్ రీసెర్చ్ ఆర్గనైజేషన్స్కైనా కనెక్ట్ చేసేసి విత్ ద టెక్నాలజీ. ఇప్పుడు ఏంది కొత్తగా వచ్చేసిన డేటా సైన్స్ అని ఒకటి వచ్చింది, ఐఓటీ డేటా సైన్స్ ఈజ్ కనెక్టింగ్ టు ద ఐఓటీ. కరెక్ట్. ఈ ఐఓటీ అన్నది చాలా అడ్వాంటేజ్ మన ఇండియాలో వస్తున్నది. మేబీ టేక్స్ టైమ్ ఫర్ అస్, ఎందుకంటే ఇనిషియేషన్లో డేటా మోడలింగ్ లాగా ఫస్ట్ ఇంటర్నెట్ అన్నది ఫస్ట్ ప్రతి వాడికి వచ్చేయాలి, అది యూజర్ ఫ్రెండ్లీ అయిపోవాలి, అది ఒక టఫెస్ట్ టాస్క్ లాగా ఉండకూడదు. అది అయిన తర్వాత దెన్ మీకు ఆటోమేటిక్గా అగ్రికల్చరల్కి డైరెక్ట్గా మీకు ఏంటంటే ఇప్పుడు ల్యాండ్ది ఎప్పుడు నేను నీళ్లు ఇవ్వాలి, ఎంత క్వాంటిటీ ఆఫ్ నీళ్లు ఇవ్వాలి, ఎంత క్వాంటిటీ ఆఫ్ నీళ్లు నాకు కావాలి, సో దాట్ ఇచ్చేవాళ్ళు అలా ఇస్తారన్నమాట, దాన్ని బట్టి ఆ నీళ్ళని బట్టే మళ్ళీ ప్రొడక్షన్ ఎంత వస్తుంది. రైట్. ఆల్ దీస్ థింగ్స్ ఆర్ ఇంటర్ రిలేటెడ్ ఫర్ ది అగ్రికల్చర్. అన్వర్ థింగ్ విచ్ ఐ హావ్ సీన్, ఇప్పుడు మీరు మీకు ఒక అగ్రికల్చరల్ ల్యాండ్ ఉంది, ఓకే, అక్కడ ఏం జరుగుతుందో మీకు తెలియదు, మీరు ఎవరికో ఇచ్చేసారు, వెదర్ హీఈస్ వర్కింగ్ ఆర్ నాట్ అనేది విత్ ద హెల్ప్ ఆఫ్ ది ఐఓటీ మీరు కనెక్ట్ చేసుకుని చూడొచ్చు. రైట్. వాడు 8 అవర్స్ నేను పనిచేశాను అంటాడు, కానీ వాడు 3 గంటలే పనిచేస్తాడు. అది ఇక్కడ మీకు ఏం చేస్తుందంటే వాడు క్లాక్ 9 o'clock స్టార్ట్ అవ్వడం కానీ ఇక్కడ మీకు మీటర్ స్టార్ట్ అయిపోతుంది, వాడు లంచ్ ఏ టైం తీసుకున్నాడు అది కూడా గ్యాప్ మీకు చెప్తుంది, అండ్ క్లోజింగ్ అప్ అది మీకు కూడా చెప్పేస్తుంది. అంటే ఏమిటి, యు ఆర్ సీయింగ్ ద నాట్ యు ఆర్ అబ్జర్వింగ్ దట్ గై బట్ ఓన్లీ థింగ్ యు ఆర్ సీయింగ్ ద ప్రొడక్టివిటీ. రైట్. దట్స్ వాట్ వాడి వెల్త్ క్రియేషన్ యు ఆర్ గివింగ్, నాట్ దట్ నువ్వు మంచివాడు కాదు అది కాదు, అక్కడ యు ఆర్ క్రియేటింగ్ ద వెల్త్ విత్ ద హెల్ప్ ఆఫ్ ది టెక్నాలజీ. రైట్. అది మీకు కావాలి ఇప్పుడు, దట్ ఈస్ ద థింగ్. మనం ఐ అప్రిషియేట్ హిమ్ ప్రైమ్ మినిస్టర్ మోడీ గారిని, ఆయన కనెక్ట్ చేశాడు ఇంటర్నెట్, ప్రతి విలేజ్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు పిల్లలు కూడా ఇంటర్నెట్ అనేది జస్ట్ ఓకే ఐ కెన్. సో దీస్ ఆర్ ది థింగ్స్ హ్యాపెనింగ్ ఇన్ ద అగ్రికల్చరల్. రైట్. ఓకే సో నాట్ జస్ట్ టు యాడ్ సార్ చెప్పినట్లు ఇండియా ఈజ్ ఎట్ కన్వర్జెన్స్ అంటాం మేము. అవును. ఎందుకంటే ఇండియాలో జరిగిన డిజిటలైజేషన్ ఓల్డ్ ఎక్కడ, ఈవెన్ సింగపూర్ కూడా జరగలేదు. ఎందుకంటే మనకున్న 1.3 బిలియన్ పాపులేషన్లో అయితే ఆల్మోస్ట్ 1.2 బిలియన్ పాపులేషన్కి ఆధార్ కార్డ్స్ ఉన్నాయి. దట్స్ ద బ్యూటీ విత్ ఇండియా. అంటే ఎప్పుడైతే మీ ఆధార్ కార్డ్ ఉందో యు హావ్ బీన్ డిజిటలైజ్డ్. కరెక్ట్. మీరు ఆధార్ కార్డు ఇప్పుడు కేవైసీ నామ్స్లో కూడా ఆధార్ కార్డు ఎందుకు తీసుకుంటున్నారు అంటే ద ఇండివిజువల్ ఫ్యామిలీ హాస్ బీన్ డిజిటలైజ్. నేను ఐ బీన్ మీటింగ్ అంటే రూరల్కి వెళ్ళి అందరినీ కలుస్తున్నాను, మనకంట మంచిగా నేర్చుకుంటున్నారు వాళ్ళు, అవును, మనకంట మంచి ఫోన్లు ఉపయోగిస్తున్నారు. నేను ఇందాక సార్ అనేది ఇండస్ట్రియల్ ఐఓటీ క్యాన్ హెల్ప్ రైతులు చాలా విధంగా. ఎట్లా అంటే పొలానికి వెళ్ళడం లేదు, కరెక్ట్, ఇంటి నుంచే స్విచ్ ఆన్ చేసుకుంటున్నారు మొబైల్ నుంచి. కరెక్ట్. వాళ్ళకి ఏంటంటే వాట్సాప్ ఏంటంటే మనకి 2 ఎకరాలు ఉంది, ఈ 2 ఎకరాలు ఏది పండితే బాగుంటుందని ఇక్రిసాట్ దగ్గర నుంచి, అలా వేరే టెక్నాలజీ కంపెనీ క్రాపింగ్ టెక్నాలజీ అని ఒక కంపెనీ ఉంది బెంగళూరులో, వాళ్ళు ఏంటంటే ఫోకస్ ఆన్ అగ్రికల్చర్, రైతులకి ఏంటంటే ఏ పంట వేయాలి, నేల సారాంశం ఏంటి, ఏదేస్తే బాగుంటుంది, ఎంత ప్రొడక్షన్ రావచ్చు, పంట వేయగానే ఇది ఎంత ప్రొడక్టివిటీ వస్తుంది అని కూడా వాట్సాప్లో ఎస్ఎంఎస్ వచ్చేస్తుంది వాళ్ళకు. సో టెక్నాలజీ ఈజ్ హెల్పింగ్ ఏ లాట్ ఫర్ అంటే ఎవ్రీ కమ్యూనిటీ అండి. సో పీపుల్ ఆర్ వెరీ అడాప్టివ్ రైట్ నౌ. అదే కాకుండా టెక్నాలజీ ఏమవుతుంది, యూజర్ ఫ్రెండ్లీ అయిపోయింది అని చెప్పి. ఇప్పుడు అంత టఫ్ ఏం కాదు ఇప్పుడు. కరెక్ట్. బట్ ఈ టెక్నాలజీని వెల్త్ క్రియేషన్ ఎలా చేయాలి అనేది ఛాలెంజ్. అక్కడ మీ క్రియేటివిటీ అయినా ఎలక్ట్రికల్ థింకింగ్ అయినా లాజికల్ థింకింగ్ అయినా అవన్నీ అక్కడ పడతాయి. ఎందుకంటే ఇప్పుడు అన్నీ ఉన్నాయి టెక్నాలజీస్, హౌ ఐ హెల్ప్ మై బిజినెస్. రైట్. అక్కడ బిజినెస్ ఎంటర్ప్రీనర్స్ అన్నారు వాళ్ళు పెరగాలి. ఇప్పుడు టెక్నాలజీ మెచ్యూర్ అయిపోయింది ఇంకా అందరికీ, ఇప్పుడు అందరి దేంట్లో ఇప్పుడు ఆ చెప్పుల వాడి దగ్గర కూడా వాడు కూడా హీఈస్ యూజింగ్ టెక్నాలజీ ఫర్ బుకింగ్ ద మూవీ. ఎస్ రైట్. కరెక్ట్ అండి. ఆ టైంలో వాడు ఇది ఆపేస్తాడు. సో ఇప్పుడు టెక్నాలజీ వల్ల ఏమైందంటే మన మధ్య ఉన్నటువంటి దూరం బాగా తగ్గిపోయిందని చెప్పుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీని కనుక లెవరేజ్ చేసుకున్నట్లయితే ఇండియాలో ఉన్నటువంటి చాలా ప్రాబ్లమ్స్కి మనం సొల్యూషన్స్ కూడా ఇవ్వచ్చు.
కానీ ఒక స్టార్టప్ లైఫ్ సైకిల్ కనుక చూసినట్లయితే సార్, వాటి ఫస్ట్ 36 మంత్స్ అనేది చాలా క్రిటికల్ టైం అని జనరల్లీ అనుకుంటూ ఉంటారు. ఒకవేళ కనుక 36 మంత్ ఫేజ్ కనుక దాటినట్లయితే ఇంకా స్టార్టప్ ఒక స్టేబుల్ ఫేజ్కి వచ్చింది అనేటువంటి ఫీలింగ్ ఉంటుంది. మీరేమంటారు సార్ దాని గురించి? ఎవ్రీ డే దేర్ ఇస్ జస్ట్ న్యూ స్టార్టప్ అండి. కరెక్ట్. ఎక్కడో దిక్కున స్టార్టప్ పుడుతూనే ఉంటుంది. అట్లాగే ఎంటర్ప్రెన్యూర్స్ కూడా దే ఆర్ కమింగ్ అప్ విత్ లేటెస్ట్ డిస్రప్టివ్ ఐడియాస్, రైట్, టెక్నాలజీ పరంగా. అది కానీ హౌ మెనీ స్టార్టప్స్ ఆర్ టెక్నాలజీ కంపెనీస్ ఆర్ గెట్టింగ్ సర్వైవ్డ్ బియాండ్ 1 ఇయర్, 2 ఇయర్, 3 ఇయర్ అనేది క్వశ్చన్ మార్క్ ఇప్పుడు. కరెక్ట్ అండి. ఎందుకంటే స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ రీసెంట్ ఒక సర్వే చేసింది 4,000 స్టార్టప్స్తో. వాళ్ళ బాటమ్ లైన్ అనాలిసిస్ ఏంటంటే 90% ఆఫ్ ద స్టార్టప్ ఫెయిల్ వితిన్ 36 మంత్స్. అంటే దీని అర్థం ఏంటి, ఓన్లీ 8 to 10% ఆఫ్ ద స్టార్టప్ ఆర్ సక్సెస్ఫుల్ ఆఫ్టర్ 3 ఇయర్స్. రైట్. సో ఈ 36 మంత్స్లో ఏమవుతుంది అనేది క్వశ్చన్ మార్క్, వై ఆర్ దే ఫెయిలింగ్ అని చెప్పి. ఇప్పుడు స్టార్టప్ ఏంటంటే ఇయర్ 1 తీసుకోండి, ఇట్స్ ఆల్ ఫస్ట్ ఇయర్ అంతా డ్రీమ్స్లో ఉంటాం, విజిటింగ్ కార్డు కొట్టుకొని. నేనే ఒక స్టార్టప్ అనుకోండి, సత్యనారాయణ వడ్డీ సీఈఓ ఏదో స్టార్టప్ పెట్టుకొని హడావడి ఎక్కువ చేస్తాం. వి ఎక్స్ప్లోర్ మోర్, రైట్, ఎక్స్ప్లోర్ చేసి అందరినీ కలుస్తూ ఉంటాము, ఫ్యాన్సీ ఆఫీసులు పెడతాం పెద్ద పెద్దగా. సెకండ్ థింగ్ ఏంటంటే మనం ఫస్ట్ ఇయర్ అంతా కూడా ఒక సర్కిల్ తీసుకుంటాం. అంటే ఎక్కువగా ఫ్యామిలీ అంటే ఫాదర్ని మదర్ని, డబ్బులు కావాలి కదా స్టార్టప్ చేయాలంటే, కరెక్ట్ అండి, వాళ్ళని కన్విన్స్ చేసుకుంటూ, లేదా ఫ్రెండ్స్ రిలేటివ్స్ వితిన్ ఫ్యామిలీ సర్కిల్ అందరినీ కలిపి, దాన్నే వి కాల్ ఇట్ యాజ్ బూట్ స్ట్రాపింగ్. డిబ్బి పగలగొట్టాలి, ఇంట్లో ఉన్న డిబ్బి, తల్లిదండ్రుల డిబ్బి, బయటికి పబ్లిక్ దగ్గర నుంచి కూడా, అంటే పబ్లిక్ అంటే వితిన్ అంటే బయట వాళ్ళు ఫస్ట్ టైంలో ఇచ్చారు కదా, దే నీడ్ టు అండర్స్టాండ్. కాబట్టి ఆ సర్కిల్ తీసుకొని అంతా ఉంటామన్నమాట. సో ఫస్ట్ ఇయర్ ఆల్ అబౌట్ డిస్కవరీ, ఎక్స్ప్లోర్ చేయడాలు. మీకేకే మేము టెక్నికల్గా వి కాల్ ఇట్ యాజ్ ఐడియేషన్ స్టేజ్ అన్నమాట. మీ ఐడియాని ఒక అంటే ఒక స్టోరీ కింద కన్వర్ట్ చేసుకోవాలి. సో ఇది ఐడియేషన్ స్టేజ్. సో ఫస్ట్ ఇయర్ అంతా అలా గాల్లో తేలుతూ మంచిగా ఎంజాయ్ చేస్తూ అందరినీ పబ్లిక్ని స్టార్టప్ స్టార్ట్ చేశారని ఉత్సాహంగా ఉంటారు. సెకండ్ ఇయర్ వచ్చే లోపలికి ఐడియేషన్ నుంచి వ్యాలిడేషన్కి వస్తాం. అంటే ఒక ప్రోడక్ట్ని కానీ సర్వీస్ని కానీ డెవలప్ చేయాలి మీరు, రైట్. దెన్ యువర్ కాలేజ్ స్టార్టప్, కరెక్ట్. ఇప్పుడు ఏంటంటే ఒక కిరాణా కొట్టు కొట్టేశాను పెట్టాను, లేకపోతే మెడికల్ స్టోర్ పెట్టాను అంటే యువర్ నాట్ కాల్డ్ ఎ స్టార్టప్, దట్స్ అ బిజినెస్, కరెక్ట్. సో ఈ స్టార్టప్ సెకండ్ ఇయర్ వచ్చేటప్పటికి నువ్వు ఏం స్టార్టప్ పెట్టావు, నీ దగ్గర ఉండే ప్రొడక్ట్ ఏంటి లేదా సర్వీస్, వాట్ ఈజ్ యూనిక్ అబౌట్ దట్, హౌ ఈజ్ ఇట్ డిఫరెంట్ ఫ్రమ్ ద మార్కెట్, మార్కెట్లో ఉందా లేదా అటువంటి టెక్నాలజీ. స్టార్టప్ అంటేనే యూనిట్ టు కమ్ విత్ ఇన్నోవేటివ్ యూనిక్ కాన్సెప్ట్, అది ఏంటి అని చెప్పి. సెకండ్ ఇయర్ అంతా ఏంటంటే ఇందాక గీసుకున్న సర్కిల్ ఏదైతే ఉంది అది బ్రేక్ చేసి బయటికి వెళ్ళాలి. డబ్బులు ఇచ్చినవి, ఫ్యామిలీ ఇచ్చినవి అన్నీ అయిపోతుంది ఫస్ట్ ఇయర్ అడావడిలోనే. సెకండ్ ఇయర్ అంటే యూ నీడ్ టు మీట్ అవుట్సైడర్స్, రైట్, ఫండ్స్ కోసం కానీ, లేదా నీ ప్రొడక్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి, నీ సర్వీస్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి, హౌ ఈజ్ ఇట్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. చాలామంది చీ చాచు వద్దు బాగోలేదు వేస్ట్ అంటారు, డిప్రెస్ అయిపోకూడదు, అయిపోతాం చాలామంది. ఎవరాల్ హ్యూమన్ బీయింగ్, నలుగురు దగ్గరికి వెళ్ళి ముగ్గురు వద్దు అన్నారంటే మనమే అంటాం ఇది వేస్ట్ అంటారా అని చెప్పి. ఏం సార్ అలా డిప్రెస్ అవ్వకుండా సెకండ్ ఇయర్ ఏంటంటే పబ్లిక్ మార్కెట్ని కలుస్తారు. వ్యాలిడేషన్ ఏంటంటే స్టార్టప్ వచ్చేసింది, ఇంకో సర్వే ఏం చెప్తుందంటే 42% ఆఫ్ ద స్టార్టప్స్ ఫెయిల్ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ప్రొడక్ట్ మార్కెట్ ఫిట్. ఓకే. ఓ 4 to 5 ఇష్టం ఉంటుంది నువ్వు చేసే ప్రొడక్ట్, పబ్లిక్ ఇష్టం లేదు. సో 42% స్టార్టప్ అక్కడే ఫెయిల్ అయిపోతున్నాయి. సో ఈ సెకండ్ ఇయర్ చాలా చాలా క్రూషియల్. మేమేమంటామంటే ఎదర్ యూ నీడ్ టు షేప్ అప్, మీకు వచ్చే ఫీడ్బ్యాక్ నుంచి షేప్ చేసుకోవాలి, రీషేప్ రీవర్క్ అన్న ప్రోడక్ట్, లేదా యూ హ్యావ్ టు షిప్ అప్, మునిగిపోతారు. సో సెకండ్ ఇయర్ వ్యాలిడేషన్ అనేది ఎందుకు చెప్పడానికి ఇట్స్ వెరీ 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 క్రూషియల్ అన్నమాట. పబ్లిక్ ఫీడ్బ్యాక్ తీసుకొని పబ్లిక్ దగ్గరికి వెళ్ళి నీ ప్రొడక్ట్ నచ్చిందా, నీ సర్వీస్ నచ్చిందా అని. సో లాట్ ఆఫ్ స్టార్టప్స్ ఏంటంటే సెకండ్ ఇయర్లో ఫెయిల్ అయిపోతాయి. ఇంకా ఓకే, థర్డ్ ఇయర్ వచ్చే లోపలికి స్కేలింగ్ అంటాం. సో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ సక్సెస్ఫుల్గా ప్రోడక్ట్ మంచిగా పబ్లిక్ నచ్చింది అంటే స్కేలింగ్. స్కేలింగ్ అంటే హౌ టు ఎంటర్ ఇన్ టు అదర్ న్యూ మార్కెట్స్. ఇప్పుడు నేను హైదరాబాద్లోనే చేశాను, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, ముంబై, ఇండియా అంతా ఎలా వెళ్ళాలి, స్కేల్అప్ ఎలా అవ్వాలి. రైట్. స్కేలింగ్ అవ్వాలంటే నీకు ఫండింగ్ రావాలి, ఎక్స్టర్నల్ ఫండింగ్. రైట్. సో హెచ్ఎన్ఐస్ని ఎలా కలవాలి, యాంజిల్ ఇన్వెస్టర్స్ని ఎలా కలవాలి,
విసి ఫండ్స్ని ఎలా కలవాలి అని థర్డ్ ఇయర్ అంతా బయట తెచ్చుకునే, ఎట్లా దాంతోపాటు సేల్స్ ఎలా చేయాలి, మార్కెటింగ్ ఎలా చేయాలి, ప్రొడక్ట్ని ఎలా పుష్ చేయాలి, ఇవన్నీ జరుగుతుంటాయి థర్డ్ ఇయర్. సో ఈ 3 ఇయర్స్ కూడా వెరీ 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 క్రూషియల్ అన్నమాట. అందుకే ఫస్ట్ ఇయర్ ఈజ్ ఆల్ అబౌట్ డ్రీమింగ్, సెకండ్ ఇయర్ ఏంటంటే గెట్టింగ్ ఆన్ ద గ్రౌండ్ బ్యాటింగ్ దిగాలి, థర్డ్ ఇయర్ ఏంటంటే ఫ్లయింగ్ ఆఫ్ ద గ్రౌండ్. మంచిగా ఫ్లై అయిపోయాడు అనుకోండి, 36 మంత్స్ గడిచిపోయింది అంటే ఈ విల్ బి ఇన్ దట్ 8%. నేననేది ఏంటంటే వాట్ టు డూ వాట్ నాట్ టు డూ డ్యూరింగ్ 36 మంత్స్ ఇస్ వెరీ వెరీ క్రూషియల్. లెట్ అస్ డిస్కస్ అబౌట్ వాట్ టు డూ, ఏం చేయాలి. బీ ఫ్రుగల్ అంటాం. ఇందాక చెప్పాను కదా స్టార్ట్అప్ అని డిబ్బి, ఎప్పుడైతే ఇంట్లో డిబ్బి పగలగొట్టి ఇంట్లో వాళ్ళు కూడా ఈడేదో అంటున్నాడు సెటిల్ అవుతాడంట అని చెప్పి 1 లక్ష 2 లక్షలు 10 లక్షలు ఫాదర్ మదర్ ఏదో లోన్లో అప్పులో చేసుకొని చీటీలు పెట్టు ఇస్తారు. ఇచ్చినప్పుడు ఏంటంటే బీ ఫ్రుగల్ ఎందుకంటామంటే సేవ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ఇన్ ద ఫస్ట్ ఇయర్. కాకపోతే మన యువత ఏం చేస్తారంటే ఒక ఐప్యాడ్ కొనుక్కొని ఫ్యాన్సీ ఆఫీసులు పెట్టి ఫ్యాన్సీ లోగోస్ పెట్టి మార్కెటింగ్ బ్రాండింగ్ విజిటింగ్ కార్డులకి ఎక్కువ ఖర్చు పెడతారు రాదర్ దాన్ ప్రొడక్ట్ అండ్ సర్వీసెస్. నా సజెషన్ ఏంటంటే ఫస్ట్ ఇయర్ ట్రై టు సేవ్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్, యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. ఎందుకంటే నిజంగా ప్రొడక్ట్ సర్వీస్ వచ్చేటప్పుడు డబుల్ అయిపోతాయి. ఎందుకు వీళ్ళు అన్నిటికి డెకరేషన్లకి ఇంటీరియర్ వర్క్ ఎక్కువ అయిపోతుంది. సో ఫస్ట్ ఇయర్ ఏంటంటే ఫోకస్ ఆన్ సేవింగ్స్. ఖర్చు పెట్టాలి అంటే ప్రొడక్ట్ మీద కానీ సర్వీస్ మీద కానీ, మీరు ఏదైతే స్టార్టప్ అనుకున్నారో దాని మీద ఖర్చు పెట్టండి. స్టార్టప్ ఏంటంటే గూగుల్, మైక్రోసాఫ్ట్ ఇవన్నీ గ్యారేజ్ హౌసెస్ నుంచి చిన్న చిన్న కింద స్టార్ట్ అయ్యాయి. అమెజాన్ కానీ అదే పెద్ద లావిష్ ఆఫీసులు పెట్టక్కర్లేదు. కరెక్ట్. సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఫోకస్. ఎందుకు ఫోకస్ అంటున్నానంటే ఎక్కువగా 50-60% స్టార్టప్స్ ఎలాగొస్తాయంటే ఉద్యోగం చేసుకుంటూ స్టార్టప్ చేస్తారు. రైట్. రెండు పడవల మీద మనం ప్రయాణం చేయలేం. కరెక్ట్ అండి. సో నేనేం చెప్తున్నానంటే ఇఫ్ యు ఆర్ వెరీ సీరియస్, సక్సెస్ఫుల్ అవ్వాలి, నీ మీద నీకు నమ్మకం ఉంటే బయటకు వచ్చేసి ఈ స్టార్టప్ కదేంటో 3 ఏళ్ళ 4 ఏళ్ళ దీని మీద సీరియస్గా ఫోకస్డ్గా వర్క్ చేయి. దిస్ షుడ్ బి యువర్ మిషన్, విషన్ అండ్ ఫోకస్. సో ఫోకస్ మోర్, రెండాటి దగ్గర చేయదు. ఉద్యోగం చేసి చేస్తున్నావు అంటే కష్టం నీకు. కంప్లీట్గా యాజ్ ఎ ఫౌండర్ నువ్వు బయటకు వచ్చేసి దీని మీదే ఫోకస్ చేయాలి. థర్డ్ ఏంటంటే బిలీవ్, నిన్ను నమ్ముకోవాలి. కరెక్ట్. ట్రస్ట్ ఫ్యాక్టర్ క్రియేట్ చేయాలి నీ దగ్గర ఉన్న పొటెన్షియల్. నువ్వు ఒక ఆలోచనతో ఒక స్టార్టప్ ఏదో టెక్నాలజీగో లేకపోతే ఎవరికో హెల్ప్ చేద్దామనో ఏదో న్యూ ఇన్నోవేటివ్ కాన్సెప్ట్తో వచ్చావు ఏదో చేయాలని, దాని మీద నమ్మకం పెట్టుకో. సో మార్కెట్ ఎవరేమన్నా యూ నీడ్ టు బిలీవ్ యువర్ సెల్ఫ్. తర్వాత ఫోర్త్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే యూ నీడ్ టు మీట్ యువర్ కాంపిటీటర్స్. ఈ ప్రొడక్ట్లో ఎవరైనా కాంపిటీటర్స్ ఉన్నారా, అసలు వాళ్ళు ఎలా స్ట్రగుల్ చేస్తున్నారు, అంటే నీ సిమిలర్ స్టార్టప్లో ఎవరైనా ఉన్నారా కాంపిటీటర్స్, ఏమన్నా వాళ్ళతో కలుస్తూ ఉండాలి. అంటే నీ ఐడియా కాపీ కొట్టేస్తారని అనుకోకుండా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ పెయిన్ పాయింట్స్ ఏమేమి జరుగుతుంది అని చెప్పి. ఫిఫ్త్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే వ్యాలిడేషన్. ఎందుకంటున్నానంటే వ్యాలిడేషన్ చేయలేకే చాలామంది 40-50% స్టార్టప్ ఫెయిల్ అయిపోతారు. వాట్ ఈస్ వ్యాలిడేషన్ అంటే వ్యాలిడేటింగ్ యువర్ ఐడియా. నువ్వు ఏదైతే ప్రొడక్ట్ సర్వీస్ క్రియేట్ చేసుకున్నావో అది పబ్లిక్ ఇష్టపడుతున్నారా, ఆర్ దే విల్లింగ్ టు పే ఫర్ దిట్. రైట్. సో నేను ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చానండి, సార్ దగ్గరికి వెళ్ళాను, డాక్టర్ గారు ఇది కొంటారా అంటే ఆయనకి నచ్చాలి కదా. కరెక్ట్ అండి. నచ్చకపోతే ఫీడ్బ్యాక్ ఇస్తారు, బికాస్ ఈజ్ క్వాలిఫైడ్ టెక్నాలజీ ఎక్స్పర్ట్ కాబట్టి లేదు లేదు సత్య డూ లైక్ దిస్ అని. అది నెగిటివ్ కింద తీసుకోకుండా అది పాజిటివ్ ఫీడ్బ్యాక్ కింద తీసుకొని దాని మీద రీవర్క్ చేసుకుంటూ ఉండాలి. వ్యాలిడేషన్ ఈజ్ వెరీ వెరీ క్రూషియల్. చాలామంది వ్యాలిడేషన్ చేసుకోకుండా ఫండింగ్ అన్నీ తీసుకొచ్చేస్తారు, తీరా ప్రొడక్ట్ ఫైనల్ ప్రొడక్ట్ వచ్చేటప్పటికి సేల్ అవ్వదు, అవుట్డేటెడ్ అయిపోతుంది, న్యూ టెక్నాలజీ వస్తుంది. రైట్. సో అందుకే వ్యాలిడేట్ చేసుకొని ఇఫ్ యు ఆర్ వెరీ కాన్ఫిడెంట్ దెన్ యూ నీడ్ టు గో ఫర్ ఫండింగ్. ఎంటర్ప్రెనర్స్ దగ్గరికి ఎవరైతే ఫండింగ్ కానీ వెళ్తున్నారో వాళ్ళకి ఏమి కమిట్మెంట్ ఇవ్వకూడదు. చాలామంది ఏం చేస్తున్నారంటే సార్ మీరు ఒక 100 రూపాయలు పెట్టండి, 2 ఇయర్స్లో 3 ఇయర్స్లో 200 అయిపోతుంది, 300 అయిపోతుంది అని చెప్పి. సో ఆ కమిటెడ్ ఐఆర్ఆర్ ఇచ్చేస్తారు. ఇంకా 3 ఇయర్స్ వచ్చేటప్పటికి మీ ఇంటి ముందు నుంచుంటారు. అక్కడే ఎన్పిఏ అండ్ రెగ్యులర్గా బ్యాంక్స్లో ఎలాగంటాం, చాలా వాళ్ళు సిక్ అయిపోతున్నారు. దట్స్ వన్ ఆఫ్ ద రీజన్ నేను చెప్పేది ఏంటంటే ఎవరికి కూడా ఫండింగ్ దగ్గరికి వెళ్ళినప్పుడు డోంట్ కమిట్ ఎనీ ఐఆర్ఆర్. ప్రొడక్ట్ చెప్పండి, ఇఫ్ యూఆర్ సక్సెస్ఫుల్ బోత్ ఆఫ్ అస్ విల్ బి సక్సెస్ఫుల్. మనం ఏంటంటే ఫ్యూచర్స్ నుంచి
బేబీ ఎలాగ డెలివరీ అవుతుందో, ఈ ప్రాసెస్ 9 మంత్స్ ఎంత కేర్ఫుల్గా ఉంటారో, ఈ 36 మంత్స్ కూడా స్టార్ట్అప్ అంతే కాషన్తో అంతే కేర్ఫుల్తో ఉండాలి. అడావుడికి వెళ్ళిపోకుండా ప్రొడక్ట్ని ప్రూవ్ చేసుకోవాలి. ప్రొడక్ట్ పొజిషనింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. ప్రొడక్ట్ నువ్వు ఎలా ప్రజెంట్ చేస్తున్నావు మార్కెట్లో, అసలు ప్రొడక్ట్ మార్కెట్ ఫిట్ ఎట్లా జరుగుతుంది, ఇవన్నీ చూసుకున్నట్లయితే ఐ థింక్ ఆ 36 మంత్స్ కూడా వెరీ కాషియస్గా కేర్ఫుల్గా నేను ఏవైతే 5-6 పాయింట్స్ చెప్పానో వాటిని అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటే, దాంతోపాటు ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఉన్నట్లయితే యూ కెన్ డెఫినెట్లీ కమ్అవుట్. ఎందుకంటే అందరూ సక్సెస్ అవుతారు. అంటే 90% సక్సెస్ ఫెయిలియర్ ఎవరైతే వచ్చారో వాళ్ళు మళ్ళీ దే ఆర్ రీవర్కింగ్ విత్ న్యూ కాన్సెప్ట్, కానీ టెక్నాలజీలో మార్పులు కానీ, ప్రొడక్ట్లో మార్పులు కానీ, మీరు చేసే సర్వీస్లో కానీ మార్పులు తీసుకొని మళ్ళీ దే ఆర్ కమింగ్ బ్యాక్. ఫెయిల్ అయిపోయాయని బాధపడిపోయి వెనక్కి వెళ్ళిపోవడం లేదు. దే ఆర్ కమింగ్ బ్యాక్ విత్ న్యూ ఇన్నోవేటివ్ ఐడియాస్. సో అలా ముందుకు రండి. ఫెయిలియర్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ లైఫ్, రైట్? అంతే కదా. సో ఆ 36 మంత్స్ క్రూషియల్, బట్ ఏంటంటే ఈ పాయింట్స్ ఏదైతే చెప్తున్నా అర్థం చేసుకొని డైజెస్ట్ చేసుకొని దే నీడ్ టు రీవర్క్ అండ్ దే కెన్ బి సక్సెస్ఫుల్. సార్ మీరు చెప్పారు కదా ఇన్ని పాయింట్స్లో, వన్ థింగ్ విచ్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ ద ఎంటర్ప్రీనర్స్ ఓకే స్టార్ట్అప్స్ ఏంటంటే స్ట్రాంగ్ అండ్ రిజిడ్ డిటర్మినేషన్ ఉండాలి. అవునండి, అవునండి. అక్కడ వాళ్ళు కాంప్రమైజ్ అవ్వకూడదు. ఓకే. ఎందుకంటే మీరు చెప్పిన అన్ని పాయింట్స్ వాళ్ళకు ఉన్నాయండి. ఇది లేదనుకోండి, ఇట్ విల్ బి అ ఛాలెంజ్ టు హిమ్. వై ఐఎమ్ గివింగ్ ఎగ్జాంపుల్ ఈజ్, మా తెలుస్తున్న ఒక స్టార్టప్ కంపెనీలో హీ స్టార్టెడ్ హిజ్ విత్ హిజ్ టోటల్లీ మీరు చెప్పిన పాయింట్స్ తోటే వెళ్ళాడు. అండి ఓకే, 100% ఎక్కడ మిస్ అవ్వలేదు. ఓకే, ఎవ్రీథింగ్ అండ్ లేటెస్ట్ టెక్నాలజీ అండ్ కాంపిటీటర్స్ చూసుకున్నాడు, అంతా చేశాడు. హీ డెవలప్డ్ ద ప్రోడక్ట్. ఓకే, హీ డెవలప్డ్ ద ప్రోడక్ట్. ఓకే, అండ్ హీ స్పెంట్ అరౌండ్ 60-70 lakhs. ఓకే, సమ్ మనీ మేబీ అప్రాక్సిమేట్లీ అనుకోండి. ఇప్పుడు అది ప్రోడక్ట్ చేసినప్పుడు హీ కెనాట్ సెల్ ఇట్ ఫర్ 5,000 or 2,000. అవును, కరెక్ట్. హీ హ్యాస్ టు డిమాండ్ అట్లీస్ట్ 5 lakhs. అవును. ఈ 5 lakhs వచ్చేసరికి సమ్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కంపెనీస్, ఓకే, టాప్ మోస్ట్ కంపెనీస్ ఆర్ మేబీ 10 or 20s, వాళ్ళు మేము కూడా మీకు 5 lakhs ఇస్తాము, ఓకే, విత్ యాడ్ ఆన్ ఫీచర్స్, ఓకే అని వచ్చేసరికి హీ వాజ్ షాక్డ్. నేనేమో కొత్త ఐడియాస్ తోటి, మీరు అన్నట్టు ఐడియేషన్ తోటి క్రియేటివ్ చేసుకుని ఎక్కడా లేని వచ్చేసరికి ఈ టెక్నాలజీ జర్నీలో మీకు ఐడియాస్ వచ్చేస్తూ ఉంటాయి. వాళ్ళు కూడా జలప్ చేసారు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఏంటి జస్ట్ వాక్ ఇన్, అన్ని రిసోర్సెస్ ఉంటారు, అందరూ ఉంటారు వాళ్ళ దగ్గర. ఇతను మీరు అన్నట్టు 36 మంత్స్లో చేసింది ఆర్ మేబీ 24 మంత్స్లో, వాడి 6 మంత్స్లోనే చేసేస్తాను. ఎందుకంటే మొత్తం అంత అవైలబిలిటీ ఉంటుంది. అవును, రిసోర్సెస్ అన్నీ ఉంటాయి. అప్పుడు మీరు అన్నట్టుగానే ఐ వాజ్ టోటలీ డిస్టర్బ్డ్. అవును, ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు వస్తున్నారు. అప్పుడు మీరు ఏం చేస్తారు, యూ బిలీవ్ దట్ గై, పెద్ద కంపెనీ ఎస్టాబ్లిష్డ్ అండ్ వాడుతున్నాడు, ఇతనేమో చిన్న స్టార్ట్అప్ పెట్టానంటున్నాడు. హౌ ఫార్ ఇట్ విల్ వర్క్? మేబీ 1 ఇయర్ తర్వాత ఏమైనా ఫెయిల్ అయితే రైట్, హీ విల్ రన్ అవే. కరెక్ట్, హీస్ అ స్టార్ట్అప్. కరెక్ట్. సో నౌ హీస్ లూజింగ్ ద బిజినెస్. ఓకే, రైట్. సో అలాంటప్పుడు ఏం చేశాడు అతను అంటే, హీ కేమ్ అవుట్ విత్ ద న్యూ ఐడియా. ఓకే, ఏం చేశాడు అది, దాన్ని బ్యాక్ అండ్ కింద లోపల పెట్టేశాడు. ఓకే, సో సమ్వన్ ఈజ్ యూజింగ్ దిస్ ప్రోడక్ట్, ఓకే, ఇంటిగ్రేటింగ్ విత్ దిస్. ఓకే, సో మీకు అర్థమైందా? అర్థమైంది. సో అంటే ఏంటి, ఆ టైంలో వాడు 1 ఇయర్ ఈ వాజ్ టోటలీ డిస్టర్బ్. ఎక్కడికి వెళ్ళినా వాడు అంత పెద్ద కంపెనీ వాడు ఇల్లు ఇస్తున్నాడు, నువ్వు 5 lakhs ఏమిటి, నువ్వు చిన్న కంపెనీయే కదా, యునో హౌ వీ విల్ డిస్కస్. ఇప్పుడు పర్టికులర్గా మన వాళ్ళు పాలకూర వాడి దగ్గర బేరం పడతారు, కానీ జ్యువెలరీ షాప్ దగ్గర మాట్లాడతారు. కామన్ అండి, పాలకూర వాడు కొత్తిమీర దగ్గర మాత్రం భయంకరంగా మాట్లాడతారు. సో వీడు వాడికి అలాగే ఉన్నాడు, సో వాడు నువ్వు 5 లక్షలు ఏమిటి, అంత పెద్దవాడే నీకు 5 లక్షలు ఇస్తున్నప్పుడు. సో దిస్ గై ఓకే స్ట్రాంగ్ డిటర్మినేషన్ తోటి ఈ కేమ్ అవుట్ విత్ ద న్యూ ఐడియా, ఐ విల్ ఇంటగ్రేట్ విత్ కొలాబరేషన్. ఓకే, ఇప్పుడు ఏమిటంటే ఫ్యూచర్ లో ఇట్ ఈస్ గోయింగ్ టు రూల్ ద కొలాబరేషన్. యూ యువర్ సెల్ఫ్ కెనాట్ రూల్ ద వరల్డ్, రైట్? రైట్, యూ హావ్ టు కొలాబరేట్, రైట్? అండ్ దేర్ ద ఇంటర్పర్సనల్ ఇంటెలిజెన్స్ విల్ ప్లే ఏ రోల్. ఎక్సలెంట్. అవునండి, అక్కడ ఇంటెలిజెన్స్ వీటితోటి కలిస్తే
అక్కడ మళ్ళీ వస్తాయి ఎథికల్, ట్రస్ట్, హానెస్టీ. వీడు మళ్ళీ నన్ను ముంచేస్తాడా? ఆల్ దీస్ థింగ్స్ హీ హాస్ టు అబ్జర్వ్ క్లోజ్లీ. దెన్ వాడు ఏం చేసి ఇంటిగ్రేట్ చేశాడండి. సో హీఈస్ నాట్ గెటింగ్ 5 lakhs, బట్ ఇన్ ద ఫ్యూచర్ ఇట్ ఈస్ గోయింగ్ టు ఇంటిగ్రేట్. ఫర్ ఎగ్జాంపుల్ IoT నేను చెప్పాను, IoTలో నేను అది ఉపయోగించుకోను. రైట్. సో వాడికి ప్రాఫిట్ వచ్చినప్పుడు వీడికి ప్రాఫిట్ వస్తుంది. సో లైక్ దాట్ హీఈస్ జాయిన్డ్ విత్ డిఫరెంట్ కంపెనీస్, రైట్, స్టార్ట్అప్స్, అండ్ దేర్ హీఈస్ రూలింగ్ ద వరల్డ్. రైట్. ఇట్ ఈస్ సో ఫైనల్గా వాట్ ఐ అంటే ఇంటర్పర్సనల్ ఇంటెలిజెన్స్ అండ్ ఆల్సో ద కొలాబరేషన్, రైట్, దట్ ఈస్ ద మెయిన్ థింగ్. ఎస్ సార్, దట్స్ క్రూషియల్ అండి. మీరు అన్నట్టు డిటర్మినేషన్ అండ్ డెడికేషన్ రెండు డీలు చాలా ఇంపార్టెంట్ స్టార్ట్అప్స్కి. రైట్. ఇందాక మీరు యాక్చువల్లీ చెప్పినట్టు ఇక్కడ ఏమైందంటే వాలిడేషన్ ఫేజ్లో దే ఫౌండ్ దట్ ఇది ఈ మార్కెట్ ఫిట్ కాకుండా డైరెక్ట్గా మనం కంపెనీస్ని అప్రోచ్ అయ్యే బదులు ఆల్రెడీ సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్న వాడి దగ్గరికే మనం వెళ్ళి నౌ అవర్ కస్టమర్ బేస్ చేంజ్. అంటే దే డిడ్ంట్ డూ ప్రాపర్ వాలిడేషన్. ఆ ప్రొడక్ట్ మార్కెట్ ఫిట్, కాంపిటేటర్స్ వస్తే, రైట్, మనం ఎట్లా అంటే మేము ఫండింగ్ చేసేటప్పుడు ఏంటంటే సార్ ఇంపాక్ట్ థియరీ అని ఒకటి ఉంటుంది. సో లార్జ్ MNC ఎవరైనా ఈ స్టార్టప్స్ కాంపిటీషన్ వచ్చినప్పుడు హౌ విల్ దిస్ స్టార్టప్ సర్వైవ్ అని చెప్పి అనాలిసిస్ చేస్తాం, ఆ ఫీడ్బ్యాక్ తీసుకొని. అప్పుడే ఏంటంటే మై ఆర్డర్ అండ్ మనీ విల్ బి లాస్ట్ కదండి, మేము ఇన్వెస్టర్స్కి చెప్పుకోవాలి కదా. సో హౌ విల్ యూ ఫేస్ దట్ సర్కమ్స్టెన్సెస్ అంటే ఇవన్నీ కూడా మేము ప్రాపర్ వ్యాలిడేషన్ చేసినప్పుడు మేము కూడా సరౌండింగ్ కంపెనీస్, లార్జ్ MNCs కూడా ఎవరినది వీటి మీద వర్క్ చేస్తున్నారా, ఒకవేళ వర్క్ చేస్తే ఈ అంటే క్రాస్ ఇంటిగ్రేషన్ ఎట్లా చేయాలి మేము అని చెప్పి వీ ఆల్సో రీవర్క్ ఆన్ దట్. సో ఇక్కడ ఏంటంటే ఒక్కోసారి వ్యాలిడేషన్ మిస్ అవ్వచ్చు, ప్రాపర్ వ్యాలిడేషన్, ఫీడ్బ్యాక్ కానీ కాంపిటీటర్ వెళ్ళకపోవడం. మీరు చెప్పిన 100% చేశారండి, 200% చేశాడు మైక్రోస్కోప్ గా. కానీ ప్రైసింగ్ ఏనుగు దగ్గర అయిపోయాడు. ప్రైసింగ్ పాలకూర, ఎగ్జాంపుల్ పాలకూర తోటకూర దగ్గర అడుగుతారు, కానీ జ్యువెలరీ షాప్ మీరు అడగరు, పేరం అడగరు. వాడి గుడ్ పార్ట్ సార్, అట్లీస్ట్ ఇంటిగ్రేట్ అయ్యారు కాబట్టి. అది ఇంటిగ్రేట్ అయిపోయాడు. నేను అది ఇక్కడ ఏంటంటే వాడేంటి ఇంటర్పర్సనల్ ఇంటెలిజెన్స్, ఇంటిగ్రేషన్, గుడ్ అండి. సో అందుకే స్టార్ట్అప్స్ ఏంటంటే దే షుడ్ బి అడాప్టివ్, ఫ్లెక్సిబుల్ గా ఉండాలి. నేను నేనే వాడుకోవాలి, నేనే ఫౌండర్ని అనుకోకుండా ఇట్ షుడ్ బి ఫ్లెక్సిబుల్ అండ్ అడాప్టివ్ ఆ సందర్భం. అంటే ఇట్ షుడ్ ఫ్లో లైక్ ఏ వాటర్. ఇప్పుడు బాటిల్లో పట్టచ్చు, టీ కప్లో పట్టచ్చు, ఎందులోనా పట్టచ్చు. స్టార్ట్అప్ కూడా ఎప్పుడు వాటర్లా ఉండాలి. సో ఫ్లెక్సిబుల్ గా అడాప్టివ్ కింద. సో సార్ ఇప్పుడు మనం ఇందాక 3-year జర్నీ గురించి మాట్లాడుకున్నాము. సో ఒక గ్రోత్ స్టేజ్లో ఉన్నటువంటి స్టార్టప్స్కి టు అండర్స్టాండ్ ఇఫ్ దే ఆర్ యాక్చువల్లీ ఆన్ ట్రాక్ ఎలాంటి మైల్ స్టోన్స్ ఉంటాయండి? సో మనకి వీఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్ అండి. ప్రతి హ్యూమన్ బీయింగ్కి, ప్రతి మనిషికి మైల్ స్టోన్ ఉంటుంది. ఫస్ట్ మైల్ స్టోన్ ఏంటంటే స్టార్టప్స్కి వ్యాలిడేషన్. ఎందుకంటే వ్యాలిడేషన్, నీ ప్రొడక్ట్ ఏదైతే బ్రెయిన్లో అనుకున్నావో అది ఆర్టికులేట్ అవి, ఒక స్టోరీ కింద రాయగలి, అది మార్కెట్ రీచ్ అవి, ఎస్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్, ఐఎమ్ రెడీ టు బై దిస్ ప్రొడక్ట్ సర్వీస్ అంటే దెన్ దట్స్ ద ఫస్ట్ మైల్ స్టోన్. అందుకే మేము ఏంటంటే వ్యాలిడేషన్ విచ్ ఈజ్ వన్ ఆఫ్ ద కీ మైల్ స్టోన్. తర్వాత MVP, మినిమం వయబుల్ ప్రొడక్ట్. అంటే ప్రొడక్ట్ నువ్వు అనుకున్నది మైండ్లో అనుకుంటున్నావు ఎప్పుడో 2-3 years నుంచి, అదో ప్రొడక్ట్ కింద కానీ, ఒక ప్రోటోటైప్ కింద కానీ, ఒక టెక్నాలజీ పరంగా కానీ, ఒక డివైస్ కింద చూసినట్లయితే ఎంత సాటిస్ఫాక్షన్ వస్తుంది అండి. అమ్మ గత 5 years నుంచి దీని మీద వర్క్ చేస్తున్నాను, ఈ రోజు నాకు ఒక ప్రొడక్ట్ కింద కనబడింది, ఒక సర్వీస్ కింద. సో మినిమం వయబుల్ ప్రొడక్ట్. తర్వాత ఫస్ట్ యూజర్, ఫస్ట్ ఎవరైతే మన ప్రొడక్ట్ని కానీ సర్వీస్ని కానీ యూజ్ చేసుకుంటున్నారో అది ఇట్స్ అన్ ఇంపార్టెంట్ మైల్ స్టోన్. మనం ఇప్పుడు చాలా బుక్లో ఫస్ట్ ఇతను ఇచ్చాడండి, ఫస్ట్ కస్టమర్ అండి అని చెప్పి ఎన్నట్లో చూస్తాం మనం అట్లాగా. తర్వాత ఫస్ట్ పేయర్, ఫస్ట్ ఎవరైతే, ఫస్ట్ యూజర్ మే నాట్ బి ఫస్ట్ పేయర్, ఫ్రీగా ఇచ్చి ఎవరో సీనియర్ అని చెప్పి ఇవ్వచ్చు కూడా సాంపుల్. సో ఫస్ట్ పేయర్ ఎవరైతే నీకు ఇస్తున్నారో వాళ్ళు. తర్వాత ఇన్వెస్ట్మెంట్స్, ఫస్ట్ ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ ఇచ్చారో దట్స్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మైల్ స్టోన్. స్టార్టప్లో కావాల్సింది అండి బిగ్గెస్ట్ ఛాలెంజ్ అనేది ఫండింగ్. బ్యాంక్స్ ఇవ్వు ఇన్వెస్టర్కి వెళ్ళి, యూనిట్ బిల్డ్ ట్రస్ట్ ఫర్ ద ఇన్వెస్టర్. ఈ ప్రొడక్ట్ సక్సెస్ అవుతాము, దేర్స్ అ యూజ్ ఆపర్చునిటీ, మార్కెట్ పొటెన్షియల్ ఉంది అని ఇన్వెస్టర్కి రావాలి కాబట్టి, ఎవరైతే టర్మ్ షీట్ సైన్ చేసి ఒక చెక్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ వాల్యూ హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు ద కైండ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ ఎట్లా ఉంటుంది, దట్స్ ద బిగ్గెస్ట్ మైల్ స్టోన్. దాని తర్వాత గ్రోత్ స్టోరీ.
గ్రో అవుతూ ఉంటూ స్కేలింగ్ అవుతూ ఉంటుంటే ఒక లొకేషన్ నుంచి ఇంకో లొకేషన్కి వెళ్తుంటే దట్స్ ద బిగ్గెస్ట్ మైల్ స్టోన్. లాస్ట్ అంటే ద కైండ్ ఆఫ్ ప్రాఫిట్స్. బాటమ్ లైన్ బిజినెస్ ఎందుకు చేస్తాం, స్టార్ట్అప్ టు మేక్ సమ్ గుడ్ మనీ, రైట్? సో ఎంత ప్రాఫిట్ వచ్చింది అని దాట్స్ వన్ ఆఫ్ ద మైల్ స్టోన్. అట్లా అంటే ఒక్కొక్క స్టార్ట్అప్కి ఒక్కొక్క మైల్ స్టోన్ ఉంటుంది, ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా పెట్టుకుంటారు. బట్ దీస్ రఫ్గా ఇవన్నీ దీస్ ఆర్ ద కీ మైల్ స్టోన్స్ విచ్ ఎవ్రీ స్టార్ట్అప్ విల్ హ్యావ్. వెరీ నైస్. సో దీనికి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పండి సార్. ఇప్పుడు ఈ హెల్త్ కేర్ తీసుకుంటే ఇన్ ఇండియాలో దే స్టార్టెడ్ యాజ్ పైలటింగ్ అని. ఓకే, ఏంటి ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ ఉన్నాయి. అవునండి. ఆ ప్రైమరీ కేర్ హెల్త్ సెంటర్స్లో ఇట్లనే ఒక స్టార్ట్అప్ అతను స్టార్ట్ చేశాడు. స్టార్ట్ చేసి ఏం చేశాడు, ఇప్పుడు విలేజ్లో ఉన్నవాడు ఢిల్లీలో ఉన్న డాక్టర్ని, ఎయిమ్స్ డాక్టర్ని కలవాలనుకోండి, ఇట్ విల్ బి ఎ ఛాలెంజ్ టు హిమ్. అవునండి కదా, ఇట్స్ ఐడియేషన్. సో వాట్ హీ హాస్ డన్, ప్రైమరీ హెల్త్ సెంటర్లో ఈ మధ్యన కొంచెము టెక్నాలజీ వైజ్ మంచి మంచి స్కానర్స్ అని అవన్నీ వస్తున్నాయి. సో వాట్ ఈ డిజైన్డ్ ఈస్ వీళ్ళిద్దరినీ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ దట్ విలేజ్ రిమోట్ విలేజ్ ఓకే దానికి కనెక్ట్ చేశారు. హీ డెవలప్డ్ వన్ ప్రోడక్ట్ ఆర్ సంథింగ్. అక్కడ ఏమిటి, ఈ వీడి రిపోర్ట్స్ అన్నీ వచ్చేస్తాయి, బ్లడ్ టెస్ట్ అని అన్ని రిపోర్ట్స్ తీసేసుకుని వీళ్ళు ఏం చేస్తారు, దే విల్ బి సెండింగ్ ఇట్ టు ద రెస్పెక్టివ్ డాక్టర్ ఓకే ఇన్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. వాళ్ళు ఆ రిపోర్ట్స్ అన్ని చదివి దెన్ దే ఆర్ సజెస్టింగ్ ఇది నియర్ బై విలేజ్లో ఏమైనా కెన్ బి క్యూర్డ్ ఆర్ మేబీ ఇన్ ద సిటీ ఆర్ మేబీ దే హ్యావ్ టు కమ్ టు ద ఢిల్లీ. బేస్డ్ ఆన్ దట్ అక్కడి నుంచే వాళ్ళు సజెషన్స్ అవన్నీ డయాగ్నోసిస్ మొత్తం అంతా ఇచ్చేసి దే ఆర్ క్లోజింగ్ ద టికెట్. రైట్. సో ఇది ఇనిషియల్గా ఒక విలేజ్లో ఇన్స్టాల్ చేసి ఓకే ఇంప్లిమెంట్ చేసి వర్క్ చేస్తున్నారు. ఓకే, గ్రేట్ అండి. సో అది కనుక వచ్చిందనుకోండి, ఇప్పుడు మీకు డాక్టర్స్ ఆర్ అవైలబుల్ అట్ యువర్ హోమ్. ఎస్, రైట్ రైట్. సో ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే అది న్యూ ఐడియాస్ తోటి వాళ్ళు వచ్చేసి వాళ్ళు కనెక్ట్ చేసేస్తున్నారు. సో నాకు ఆయిల్ ఇండియా ఇన్స్టిట్యూట్ వద్దు, నాకు కిమ్స్ వాడే కావాలని అనుకోండి, డైరెక్ట్లీ కనెక్ట్. సో హీఈస్ కలెక్టింగ్ ఆల్ ది బెస్ట్ డాక్టర్స్. రైట్. బెస్ట్ డాక్టర్స్కి టైం ఉండదు. రైట్. వాళ్ళు రాలేరు ఆ రిమోట్ విలేజ్కి. సో వాళ్ళు ఏం చేస్తున్నారు, దే ఆర్ ఐడెంటిఫైయింగ్ ది బెస్ట్ డాక్టర్స్ అండ్ అందులో బెస్ట్ డాక్టర్స్లో మోస్ట్ ఆఫ్ ది డాక్టర్స్ ఆర్ నాట్ ద సొల్యూషన్ ప్రొవైడర్స్. Most of the best doctors. So they are identifying the solution doctors. Solution providers. Right. Solution providers and the success rate. Right. And the everything data is connected. Correct. Interconnected all the doctors. Correct. Dantlo the best doctor ki will poi a report input. Automatically. Okay. Right. Right. And he will give the medicine. Right. Or maybe diagnosis results. Yes. Right. Based on that whether he has to visit to the city or etc. And the akkada క్రియేషన్ ఆఫ్ వెల్త్. రైట్ రైట్. ఏంటి వీడికి వెల్త్ వస్తుంది ఎందుకంటే హీఈస్ నాట్ స్పెండింగ్ మనీ, ఇది టాబ్లెట్స్ తోటి అయిపోతుందని చెప్పి దే విల్ సజెస్ట్. కరెక్ట్. సో దోస్ టాబ్లెట్స్ విల్ బి క్లియర్. సో హీఈస్ సేవింగ్ మనీ. కరెక్ట్. అండ్ హీఈస్ గెటింగ్ కన్సల్టెన్సీ ఫర్మ్. కరెక్ట్. సో ఇన్ బిట్వీన్ దిస్ ఈస్ ద గై, స్టార్ట్అప్ గై ఈస్ బ్రిడ్జింగ్ ద కనెక్టింగ్ ద గ్యాప్. రైట్. అండ్ ఇట్స్ అ బిజినెస్ మోడల్. రైట్ రైట్. జస్ట్ టు యాడ్ ఆన్ ఏంటంటే ఫ్యూచర్ ఎట్లా ఉంటుందంటే ఆదిత్య, 80% of the diseases can be cured through mobile or technology. That's what 20% ఏదో డాక్టర్స్ దగ్గరికి వెళ్తారు. నీ దగ్గర మొబైల్ ఫోన్ ఉంది అంటే నిన్ను ఇట్లా పెట్టి స్కాన్ చేసేసుకుంటే అవతల వాళ్ళకి రిపోర్ట్ వెళ్ళిపోతుంది, నీకు ఈ డిసీజ్ ఉంది, దగ్గరలో ఇందాక సార్ చెప్పారు కదా ఈ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇంకా తగ్గకపోతే ఇక్కడ కొద్ది కానీ అని. లేకపోతే నీకు ఏంటంటే ఫ్యూచర్లో కూడా ప్రిక్ చేసి బ్లడ్ టెస్ట్లు కూడా వచ్చేసే ఛాన్స్ చేసి ఉంటాయి స్కానర్స్ పెట్టుకొని. సో టెక్నాలజీ ఏంటంటే విల్ టేక్ కేర్. ఏంటంటే ఇప్పుడు ఏదైతే 80% డెత్స్ అయితే అవుతున్నాయో దట్ క్యాన్ బి క్యూర్డ్ విత్ టెక్నాలజీ. డాక్టర్లే వచ్చి పర్సనల్గా స్టెథోస్కోప్ పెట్టుకొని ట్రీట్ చేయకలేదు సర్జరీస్ అవి. రైట్. సో టెక్నాలజీ ఇస్ హెల్పింగ్. టెక్నాలజీ మీరు అన్నట్టు చెప్తున్నారు, అరౌండ్ 20-50 తర్వాత ఇప్పుడు సార్ మెడికల్ ఫార్మా దే ఆర్ వర్కింగ్ ఆన్ ఇట్. టాబ్లెట్ ఊరికి అనుకుంటున్నారు, అది టాబ్లెట్ తీసుకుంటే యువర్ ఎక్స్టెన్షన్ ఆఫ్ అవర్ లైఫ్ పీరియడ్ మే గో అప్ టు, అంటే మీకు 50 ఇయర్స్ నువ్వు బతకడానికి టాబ్లెట్ కావాలా, 100 ఇయర్స్కి బతకడానికి కావాలా. సో ఆప్షన్ ఉన్నాయి.
50 ఇయర్స్ అంటే ఇది 1 crore ఇంత ఉంటుంది. కరెక్ట్. సో దట్ రీసెర్చ్ ఇస్ గోయింగ్ ఆన్. రైట్. ఆల్ దీస్ థింగ్స్ టెక్నాలజీ. అండ్ టెక్నాలజీలో ఏంటి, ఇప్పుడు 120 ఇయర్స్ వాళ్ళు ఉన్నారు బతికారు, వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు డేటాని తీసుకుంటున్నారు, ఫార్మా వాళ్ళు అందరూ తీసుకుని వాడు వాట్ టైప్ ఆఫ్ థింగ్స్ హీఈస్ డూయింగ్, అవన్నీ టాబ్లెట్లో పెట్టేస్తున్నారు. దే ఆర్ స్టడింగ్ ద జెనెటికల్ క్యారెక్టర్స్ అండ్ బిహేవియర్ ఆల్ ఓవర్ ది వరల్డ్. ఐ వాజ్ రీడింగ్ సమ్ బుక్, సార్ చెప్పినట్లు ఫ్యూచర్లో అండి, మేబీ 20-50 వచ్చే లోపలికి నేను 60 ఇయర్స్ బ్రతకాలి, గివ్ మీ సమ్ మెడిసిన్ అండి. రైట్. రైట్. అండ్ టెక్నాలజీ ఎంత అడ్వాన్స్ అయిందంటే, లాస్ట్ ఇయర్ ట్రాన్స్ అట్లాంటిక్ సర్జరీ జరిగింది. ఒక కాంటినెంట్ లో ఉన్న డాక్టర్ స్క్రీన్ ద్వారా చూసి రోబోటిక్ గా ఇంకో కాంటినెంట్ లో ఉన్న పేషెంట్ మీద ఆపరేట్ చేసే లెవెల్ కి ఈ మధ్య మన టెక్నాలజీ కాన్సెప్ట్ మన ఇండియాలో ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఓకే. ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ లో. రైట్. సో ఫ్యూచర్ లో ఇప్పుడు ఈ నర్సింగ్ హోమ్స్ అన్ని, ప్రైవేట్ నర్సింగ్ హోమ్స్ అన్ని కొంచెం షేకీ అవుతాయి. మేబీ దే మే కన్వర్ట్ టు ప్రైమరీ హెల్త్ సెంటర్. సో వెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ యునో ఈ కొత్త స్టార్టప్స్ వచ్చి ఎలా డిస్రప్ట్ చేస్తున్నాయి ఈ మన హెల్త్ కేర్ కానీ లేకపోతే అగ్రికల్చర్ ఫీల్డ్ కానీ, ఈ స్టార్టప్స్ ఉండేటువంటి బిజినెస్ మోడల్స్ ఎలా ఉంటాయి సార్? మన బిజినెస్ అనుకోండి, ఇప్పుడు స్టాల్ పెట్టుకుంటాను, లేస్ట్ మళ్ళీ కిరాణా స్టోర్ నా దగ్గర చుట్టుపక్కల జనాభా వచ్చి కొనుక్కుంటారు. కిరోసిన్ అంటే కిరోసిన్, రైస్ అంటే రైస్, పప్పు అంటే పప్పు. స్టార్టప్స్ అట్లా కాదు, ఏంటంటే దే హ్యావ్ డిఫరెంట్ బిజినెస్ మోడల్. ఏంటంటే ఏదో కాన్సెప్ట్ డెవలప్ అవుతుంది, ఇట్ హాస్ టు బి సోల్డ్. ఎక్కువగా ఏంటంటే స్టార్టప్స్ ఎక్కువగా ఏంటంటే మార్కెట్ టు ప్లేస్ మోడల్ అంటాం, అంటే ఈ కామర్స్ మోడల్, అంటే ఆన్లైన్ బయింగ్ అండ్ సెల్లింగ్ అనేది ఒక మోడల్. ఏదంటే ఇప్పుడు అమెజాన్ కానీ, ఈబే కానీ, ఫ్లిప్కార్ట్ కానీ, సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బిజినెస్ మోడల్. అంటే ఈ కామర్స్ ఆర్ మార్కెట్ టు ప్లేస్ మోడల్ అంటారు. ఓకే. సెకండ్ మోడల్ ఏంటంటే ఎనేబ్లర్స్. ఎనేబ్లర్స్ అంటే మీ సేల్స్ని పుష్ చేస్తారు. మీరు ఏదో సేల్ చేయాలి, అవడం లేదు, దానికి డిస్కౌంట్ ఇవ్వడాలా, దానికి ఏమైనా ఫ్రీ గిఫ్ట్లు ఇవ్వడాలు. సో ఎనేబ్లర్స్ అంటాం. ఏంటంటే ఇప్పుడు మనకి క్యాష్ దునియా అని చెప్పి, క్యాష్ కరో అని చెప్పి, పేటిఎంలో మీరు 200 స్పెండ్ చేయండి యూ విల్ గెట్ 20 పాయింట్స్, 30 పాయింట్స్ అంటాం. ఈ అందరూ అంటే ఎనేబ్లర్స్ అన్నమాట. రైట్. తర్వాత ఏంటంటే అగ్రిగేటర్స్ మోడల్ అంటాం. అగ్రిగేటర్స్ అంటే మీకు ఏంటంటే దే ఆర్ కనెక్టింగ్ ద ఎండ్ యూజర్స్. ఓలా ఊబర్ ఉందనుకోండి, ఏంటంటే ఇద్దరిని కనెక్ట్ చేస్తున్నారు. ఓలా డజంట్ ఓన్ ఎనీ క్యాబ్స్. కరెక్ట్. ఊబర్ కూడా దే ఆర్ కనెక్టింగ్. రైట్. బోత్ ద ఎండ్ యూజర్స్ ఎవరు కావాలి అని చెప్పి. సో అది అగ్రిగేటర్స్ అంటాం. తర్వాత ఏంటంటే ప్లాట్ఫామ్స్, ఇందాక సార్ అన్నాడు API ప్లాట్ఫామ్స్ అంటాం. ఏంటంటే బైజూస్ మోడల్, అంటే ఆ ప్లాట్ఫామ్లో ఆ కోర్స్ మెటీరియల్ అంతా డిస్ప్లే అవుతూ ఉంటుంది. సో ఆన్లైన్ బయ్యింగ్, రెంటింగ్ ఇవన్నీ జరుగుతాయి కూడా, సెల్లింగ్ అన్నీ జరుగుతున్నాయి ఒక ప్లాట్ఫామ్లో. సో API ప్లాట్ఫామ్స్ అంటాం. తర్వాత వచ్చి వీ కెన్ కాల్ ఇట్ యాజ్ టెక్ పే స్టార్టప్. టెక్నాలజీ పరంగా అంటే ఒక IoT డివైజ్, SaaS డివైజ్ అని చెప్పి, సాఫ్ట్వేర్ అని చెప్పి ఎట్లా అంటున్నాం అంటే ఎక్కువగా ఇప్పుడు సార్ అనేది హెల్త్ టెక్ అని, ఎడ్యు టెక్ అని, అగ్రిటెక్ కంపెనీస్ ఇవన్నీ అంటే వాళ్ళు ఏంటంటే దే ఆర్ కమింగ్ అప్ విత్ న్యూ ఇన్నోవేటివ్ టెక్నాలజీ, ఒక డివైస్ కింద కానీ, ఒక సాఫ్ట్వేర్ కింద కానీ. సో మీ ఈ 5-6 మోడల్స్ ఇంకా చాలా ఉన్నాయి. ఈ 5-6 మోడల్స్లో మీరు ఏ బిజినెస్ మోడల్లో మీరు వర్కౌట్ చేస్తున్నారని చూసి దెన్ దట్ విల్ బీ యువర్ బిజినెస్ మోడల్. ఇక్కడ ఎక్కువ ఏంటంటే సబ్స్క్రైబర్స్ బేస్ పెంచుకోవడం కోసం. ఇక్కడ బిజినెస్ మోడల్ వచ్చేటప్పుడు అందరికీ నేను చెప్పేది ఏంటంటే ఫైనాన్స్ పరంగా వాట్ ఈజ్ అవర్ కాస్ట్ ఆఫ్ ఎక్వైజేషన్, CAC అంటాం. వాట్ ఈజ్ అవర్ కాస్ట్ ఆఫ్ ఎక్వైజేషన్, వాట్ ఈజ్ అవర్ LTV లైఫ్ టైమ్ వాల్యూ, ఈ రెండు మ్యాచ్ అవుతున్నాయా లేదా. ఏంటంటే ఇక్కడ స్టార్టప్స్లో ప్రైసింగ్, ఇందాక సార్ అన్నట్లు పెద్ద MNCs వచ్చి వాళ్ళ దగ్గర ఏమైనా యూజ్ మ్యాన్ పవర్, యూజ్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ టెక్నాలజీ అన్నీ ఉంటాయి కాబట్టి ప్రైసింగ్ వాళ్ళు ఎస్టు వచ్చినట్లు అంటే పెట్టుకోగలరు. అంటే వెయిటెడ్ యావరేజ్ తీసుకొని EOQ లెవెల్స్ అంటారు, ఎకనామిక్ ఆర్డర్ క్వాంటిటీ మ్యానుఫ్యాక్చర్ చేసుకుని ఒక ప్రైసింగ్ ఉంటుంది. స్టార్టప్ ఏంటంటే ఇండివిజువల్గా అన్ని ఇంగ్రీడియంట్స్ తనే సమకూర్చుకోవాలి కాబట్టి. సో ఏదైనా స్టార్టప్ ప్లాన్ చేసినప్పుడు ఈ కాస్ట్ ఆఫ్ ఎక్వైజేషన్ ఎంత, లైఫ్ టైం వాల్యూ ఎంత ఇస్తుంది, రెండాట్ల మీద వర్క్ వస్తే ఇందాక సార్ చెప్పిన ఆ ప్రైసింగ్ మోడల్లో ఆ కన్ఫ్యూజన్ రాదు. కాంపిటేటర్స్ ప్రైసింగ్ ఎలా ఉంది, మన ప్రైసింగ్ ఉంది, ఇట్స్ ఎ కీ డెసిజన్ మేకింగ్. స్టార్టప్ వచ్చేటప్పుడు ప్రైసింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో దాని మీద రెండు CAC అంటాం, LTV మీద వర్కౌట్ చేసుకున్నట్లయితే యూ విల్ హ్యావ్ ఎ గుడ్ బిజినెస్ మోడల్. ఓకే. మీరు బిజినెస్ మోడల్ ఉన్నప్పుడు చెప్తాను. సార్ చెప్పండి సార్. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ ఫార్మా వాళ్ళందరూ ఏం చేస్తారంటే, ఇప్పుడు ఈ మధ్యన హెల్త్ కాన్షియస్ చాలామందికి పెరిగిపోయింది, పర్సంటేజ్ పెరుగుతుంది. ఏది తినాలి, ఏది తినకూడదు,
అది ఇప్పుడు దాని ప్రకారం చాలామంది మెసెంజర్స్ కూడా వచ్చేసారు. చాలామంది ఏంటి ఇది తినండి ఇది తినండి అని ఇంకొకటి వస్తున్నాడు, ఇంకొకటి ఏమో ఇవి తినాలంటాడు, ఇంకొకటి ఏమో ఆకులు తినమంటాడు, ఇంకొకటి గడ్డి తినమంటున్నాడు. సో ఇవన్నీ వచ్చేసరికి పీపుల్ ఆర్ కన్ఫ్యూజ్డ్ నౌ. కరెక్ట్, టోటల్లీ కన్ఫ్యూజ్డ్ నౌ. వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఈస్ టెక్నాలజీ ఎంటరింగ్ ఇన్ టు ద పిక్చర్. అది ఏం చేస్తుంది, ఈ ద డేటా ఉంది కదా మనకి, డయాబెటిక్ వాళ్ళది, బీపీ వాళ్ళది, అలా సమ్ అదర్ డిసీజెస్, వాళ్ళందరి దగ్గర వాళ్ళవి డేటా తీసుకుని వాడికి ఏది తింటే వాడికి సర్వైవ్ అవుతాడు. రైట్, ఓకే. అట్లా మీకు ఏం చేస్తుందంటే ఒక ప్యాకెట్ లాగా వచ్చేస్తుంది. అంటే వాడు బ్రింజాల్ ఇప్పుడు డయాబెటిక్ అట్ దిస్ ఏజ్ డైట్ మీల్ అండి, అట్ దిస్ ఏజ్ ఇవి కావాలి, వెజిటబుల్స్ వచ్చేస్తాయి, ఆ లిస్ట్ వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు యూకేలో అనుకుంటా వాళ్ళు ఏం చేశారు, స్పేస్లో డయాబెటిక్ వెజిటబుల్స్ అని ఉంటుంది అంతే, మీరు చదవక్కర్లేదు ఇంకెక్కడ. డయాబెటిక్ అనేసరికి టైప్ 2 ఇవన్నీ ఉంటాయి, బీపీ వాడికి ఇక్కడ అంతే. సో మీరు ఏం మీరు ఇవేం చదవక్కర్లేదు, డైరెక్ట్గా మీరు తీసుకోవచ్చు. ఇవర్ ఆల్ ప్రూవ్డ్ బై ది త్రూ ద టెక్నాలజీ వచ్చేస్తాయి అన్నమాట. సో ఆ మోడల్ కూడా మీకు అట్లా ఇప్పుడు ఏంటిదంటే స్టార్టప్స్కి మీరు నేను చెప్పేది యాడ్ ఆన్ సార్ డిటర్మినేషన్ అండ్ డెడికేషన్ తోటి స్ట్రాంగ్ ఐడియేషన్ కావాలి. స్విగ్గీ అండ్ పేటిఎం, పేటిఎం ఒక టైంలో ఎవడు కేర్ చేసేవారు కదా అండి, బికాస్ ఆఫ్ థ్యాంక్స్ టు అవర్ ప్రైమ్ మినిస్టర్ మోడీ, ఆయన మూల అనేది ధన్న షూటప్ అయిపోయింది. అవునండి, ఎక్కడికో వెళ్ళిపోయారు, డిమానిటైజేషన్. డిమానిటైజేషన్ చేసి అనేక ఫిన్టెక్ కంపెనీలు ఉన్నాయండి. ఇప్పుడు ఇండియాలో దాదాపు 1000-1200 మంది ఫిన్టెక్ కంపెనీలు వచ్చినాయి. ఐ అప్రిషియేట్ మన మీరు చెప్పారు సార్, మన ఇండియన్స్కి చాలా 1.2 బిలియన్స్ ఆధార్ కార్డ్ ఆల్రెడీ డిజిటైజ్డ్ అని. ఇండియన్ ఇంటెలిజెన్స్ ఈజ్ పవర్ఫుల్ దాన్ వెరీ పవర్ఫుల్ అండి, అక్రాస్ ది గ్లోబల్ చాలా పవర్ఫుల్ అది. మన వాళ్ళు అడ్జస్ట్ అయిపోతారండి, మన వాళ్ళు దేనికైనా ఇప్పుడు ఇన్ని టెర్రరిస్టులు వచ్చాయి, ఇది యాక్టివిటీస్ జరిగాయి, మనం ఏమైనా కంగారు పడ్డామా? వీఆర్ వెరీ అడాప్టివ్ అండి. ఆ రోజు కొంచెం డిస్టర్బ్ అవుతాము, నెక్స్ట్ డే నుంచి మళ్ళీ రెడీ, రైట్ ఫ్రమ్ ఎనీ వన్, రైట్ అండి. మనకి ట్రాన్సిషన్ అనేది ఈజీగా మనం ట్రాన్సిషన్, దట్ వై ఇండియా కెన్ రూల్ ద వరల్డ్ అనిపిస్తుంది ఒక్కోసారి. ఎందుకంటే మన ట్రాన్సిషన్ ఈజీగా మనం వరీ అవుతాం, ఆ రోజు వరీ అవుతాం, ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే నుంచి మళ్ళీ ఐఎమ్ ఏ విన్నర్ అని చెప్పి వెళ్ళిపోతాడు. జస్ట్ యాడ్ ఆన్ ఆదిత్య, ఇప్పుడు అంతా నడిచేదంతా కూడా పీపుల్స్ ఎకానమీ అంటాం. ఎట్లా ఉంటుందంటే పీపుల్స్ ఎకానమీలో ఫస్ట్ థింగ్ ఏంటంటే లుకింగ్ బెటర్, అందరూ అందంగా కనబడాలి, అందుకే ఎక్కడ పడితే అక్కడ పార్లర్లు ఇన్నే వస్తున్నాయి స్కీమ్స్ అన్ని. అవునండి. సో లుకింగ్ బెటర్ సార్ అన్నట్లు ఇందాక ఈటింగ్ బెటర్, అందరూ డైట్ కంట్రోల్ చేస్తున్నారు. ఎందుకంటే ఇఫ్ దే వాంటెడ్ టు లుక్ బెటర్ దే నీడ్ టు ఈట్ బెటర్, కాబట్టి ఈటింగ్ బెటర్. ఎందుకంటే ఇప్పుడు ఎందుకనే ఫుడ్ మండాలు స్విగ్గీలు ఇవన్నీ ఎలాగో వచ్చేసింది, ఇంట్లో కుక్ చేసుకోవడం లేదు, డైట్ మీల్స్ చేస్తున్నారు. ఇంకా స్విగ్గీ వాటిలో కూడా కావాల్సింది మనం చేసుకోవచ్చు, నాన్ వెజ్లు ఇవే కాకుండా వేరే అది. తర్వాత ఏంటంటే కనెక్టింగ్ బెటర్, ఇప్పుడు అందరూ కూడా ఏంటంటే ఇది వరకు ఇప్పుడు వాట్సాప్ యూట్యూబ్లో వచ్చేసిన తర్వాత కనెక్టింగ్ బెటర్, వీఆర్ కనెక్టింగ్ టు ఎవ్రీవన్ ఇన్ ద గ్లోబ్. కరెక్ట్. తర్వాత లివింగ్ బెటర్, ఫస్ట్ ఇప్పుడు అందరూ ఏంటంటే సొంత ఇల్లు ఉండాలి, మంచి ఇల్లు ఉండాలి చిన్నదైన. సో ఈ 4 పాయింట్స్ విల్ రూల్ ద ఎకానమీ రైట్ నౌ. సో ఈ 4 పాయింట్స్ మీద చాలా స్టార్టప్స్ వస్తున్నాయి వీటి మీద. ఇప్పుడు చూస్తే 70-80% ఆఫ్ ద స్టార్టప్ దీన్ని ఏంటంటే అంటే సర్క్యులర్ ఎకానమీ అని అనొచ్చు, కోయర్స్ ఎకానమీ అని అంటాం. అంటే మీరు ఇఫ్ యూ లుక్ ఎట్ ఎకనామిక్స్ బ్యాక్గ్రౌండ్ అయితే దిస్ ఇస్ కాల్డ్ యాజ్ కోయర్స్ ఎకానమీ అనమాట. సో ఈ 4 ఫ్యాక్టర్స్ ఆర్ రూలింగ్ ది వరల్డ్ రైట్ నౌ. సో స్టార్టప్స్ అందరూ కూడా చాలా స్టార్టప్స్ 70-80% ఈ 4 ఫ్యాక్టర్స్ నుంచి ఎక్కువ వస్తున్నాయి. సో ఈ 4 ఫ్యాక్టర్స్ ఎట్లా అంటే టెక్నాలజీ, ఇక్కడ స్టార్టప్ అంటే దే షుడ్ బి సమ్ ఇన్నోవేటివ్ టెక్నాలజీ, కాబట్టి ఈ 4 ఫ్యాక్టర్స్ విత్ అండ్ టెక్నాలజీ వచ్చినట్లయితే దే ఆర్ రియలీ డూయింగ్ గుడ్ థింగ్స్. అంటే నేను ఫైనల్గా చెప్పేది ఏంటంటే ఇంటర్పర్సనల్ ఇంటెలిజెన్స్ ప్లేస్ ఎ వైటల్ రోల్, దాంతో కొలాబరేషన్ అండ్ మీరు చెప్పినట్టు డిటర్మినేషన్ అండ్ డైరీ, అది స్ట్రాంగ్ డిటర్మినేషన్ ఉండాలి సార్. ఎందుకంటే యూ విల్ బి ఫేసింగ్ అట్టర్ ఫెయిల్యూర్స్, రైట్, బట్ యూ హావ్ టు కమ్ అవుట్, తట్టుకొని యూ హావ్ టు కంటిన్యూ విత్, దాట్ ఈస్ ద థింగ్ స్టార్టప్ వాళ్ళకి ఉండాలి. రైట్.
సో సత్య గారు, ఇందాక మనం మాట్లాడుకున్నట్టు 36 మంత్స్ ఇస్ ది క్రూషియల్ పీరియడ్ ఫర్ ఏ స్టార్టప్ అనుకున్నాం కదా, ఆ స్టేజ్లో ఉన్న స్టార్టప్స్కి మీరు ఇచ్చే అడ్వైజ్ ఏంటండి? సార్, నేను చెప్పేది ఏంటంటే స్టార్టప్ అంటేనే ఎంజాయ్ యువర్ స్ట్రగుల్స్, క్రియేట్ యువర్ ఓన్ పాత్. తప్పవండి, ఆ 36 మంత్స్ ఏ బిజినెస్లో ఎక్కడ లేవు, ఎంప్లాయ్మెంట్లో రాదండి ప్రాబ్లమ్స్ అనేది, ఎక్కడ రాదు. బాస్ ఏదో అంటాడు, నువ్వేదో అంటావు, ఇద్దరికి ఫైటింగ్లు జరుగుతాయి. కరెక్ట్. సో ఇట్స్ ఎవ్రీవేర్ స్ట్రగుల్స్ అనేది, ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ లైఫ్. దట్ ఈస్ హౌ లైఫ్ హ్యావ్ బీన్ డిజైన్. కరెక్ట్. సో ఎంజాయ్ స్ట్రగుల్స్, క్రియేట్ యువర్ ఓన్ పాత్. చాలామంది ఏంటంటే, నేను వాట్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఏంటంటే, చాలామంది స్టార్టప్స్లో నాకు ఇది లేదు, అది లేదు, ఆ సపోర్ట్ లేదు, ఈ సపోర్ట్ లేదు అని ఎక్కువగా ఏంటంటే యూ ఫ్యాక్టర్, నాకు వాడు సపోర్ట్ చేయలేదు, వీటి సపోర్ట్ చేయలేదు అని బాధపడిపోతుంటారు. దానికన్నా తన దగ్గర ఏదైతే ఉందో ఇండివిజువల్ స్ట్రెంగ్త్, ఆ స్ట్రెంగ్త్ బట్టే స్టార్టప్ వస్తుంది. సో డిపెండ్ ఆన్ యువర్ స్ట్రెంగ్త్, డోంట్ బ్లేమ్ అదర్స్ అది లేదు ఇది లేదు అని చెప్పి. గో టు ద మార్కెట్, నెట్వర్కింగ్ ఈజ్ ఎ కలెక్షన్ ఆఫ్ నెట్వర్క్స్ అంటాం. బయటికి వెళ్ళి కలవండి పబ్లిక్ని, వ్యాలిడియేట్ చేసుకోండి, యూ కెన్ డెఫినెట్లీ బీ సక్సెస్ఫుల్. సార్, యూ వాంటెడ్ యాడ్ సంథింగ్? యా, దట్ మెయిన్ థింగ్ మీరు చెప్పినట్టుగానే సార్, ఆపర్చునిటీస్ ఆర్ ప్లెంటీ. ఎస్, దట్స్ ఎ బ్యూటీ విత్ ఇండియన్ ఎకానమీ అండ్ ప్లెంటీ అన్నమాట. అది ఏ డైరెక్షన్ మీరు చెప్పినట్టు మార్కెట్ సినారియోని బట్టి యూ హ్యావ్ టు చేంజ్ యువర్ ప్రోడక్ట్ ఐడియేషన్. రైట్ రైట్. అండ్ దెన్ డెఫినెట్లీ దే విల్ బి గెటింగ్ ఎ సక్సెస్. రైట్. అండ్ ఫైనలీ అగైన్ ఐఎమ్ రిపీటింగ్, ఇంటర్పర్సనల్ ఇంటెలిజెన్స్. ఎందుకంటే ఇప్పుడు చాలా ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది ఎక్కువైపోతున్నాయి. ఎందుకంటే ఆల్ ఆర్ థింకింగ్ దట్ వీఆర్ గ్రేట్. రైట్. బట్ నో వన్ ఈస్ గ్రేట్. ఫైనల్గా ఇప్పుడు ప్రోడక్ట్ లాంచింగ్ వచ్చేసరికి అప్పుడు రియాలిటీ వస్తుంది, ఓ ఇది అని. రైట్. సో వన్ థింగ్ దట్ ఈస్ ఇంపార్టెంట్. అండ్ అనదర్ థింగ్ ఈస్ కొలాబరేషన్. హీ హాస్ టు వర్క్ విత్ అదర్స్. నేను ఒక్కడే స్టార్టప్లు, నేను ఒక్కడే ప్రోడక్ట్ డెవలప్ చేస్తాను అంటే ఇంపాసిబుల్. Right. He has to collaborate with some other companies or what may be friendly people. And then either startups vache enkonni collaborate aithe you will come out with a beautiful integrated product and competing with the SAP. Okay? Right. So these are the things I am expecting. So last thing endante manam ivallanta impact investing kosam maatladukuntunnam kabatti evarna startups ఇటువంటి social issues ante pain points meda evarna work chestunnaru ante there are good number of fund houses. మీరు ఇంపాక్ట్ విసిస్ అని టైప్ చేయొచ్చు గూగుల్ వాటిలో కూడా. సో ఈ 50 VCs దగ్గరికి లేదా ఇంక్యుబేటర్స్ కూడా ఉన్నాయి ఇండియాలో, 10 అనే ఇంక్యుబేటర్స్ ఉన్నాయి. రైట్. ఇంపాక్ట్ ఇంక్యుబేటర్స్ అని టైప్ చేయండి. సో మీ దగ్గర మంచి ఏంటంటే, చాలామంది ఏదో టెక్నాలజీ ఏదో చేయాలి అని కాకుండా మీరు ఉన్న ప్రదేశంలో, గ్రామంలో, ఎక్కడైతే రూరల్లో, ఇందాక సార్ అన్నట్లు ప్రైమరీ హెల్త్ సెంటర్స్లో ఏమైనా టెక్నాలజీ ఉపయోగించవచ్చా, రైతులకు ఎలాగా సహాయపడాలి, లేదా మనం ఉన్న రోడ్లను ఎలా మంచిగా, డ్రింకింగ్ వాటర్ మంచిగా ఎలా సప్లై చేసి పెట్టాలి, శానిటరీ అంటే టాయిలెట్స్ అవి లేవు, ఇదివరకు అన్నాం కదా స్టార్ట్అప్స్ గర్వ టాయిలెట్స్ అట్లా వచ్చినాయి, వాటి మీద నిజంగా మీకు ఇంట్రెస్ట్ ఉండి వర్క్ చేయాలి, సొసైటీకి సర్వ్ చేయాలి, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయాలి, ఎట్లా సేమ్ మూమెంట్ మనం కూడా బిజినెస్ స్టార్ట్అప్ కింద స్టార్ట్ చేయాలంటే ప్లీజ్ వర్క్ ఆన్ దిస్. రైట్. ఫండ్స్ లేవని కాదు, గ్రాంట్స్, సిఎస్ఆర్ నుంచి చాలా గ్రాంట్స్ వస్తున్నాయి. ఇంపాక్ట్ ఇన్వెస్టింగ్, ఇంపాక్ట్ ఫండ్ హౌసెస్ కూడా మంచిగా వాళ్ళు ఏంటంటే 500,000 నుంచి 1,00,000 వరకు ఫండ్ చేస్తారు. ట్రై టు మీట్ దెమ్. అంటే మీరు గూగుల్ ఉంది కాబట్టి అందరికీ. సో ఇటువంటి ఏమైనా స్టార్టప్స్ వస్తే ఇట్స్ యూస్ఫుల్ ఫర్ ద ఎకానమీ. బాటమ్ లైన్ ఏంటంటే ఇండియాకి గ్రో అవ్వాలి, ఆ 5 trillion USD రీచ్ అవ్వాలంటే ఇటువంటి వాళ్ళు సోషల్ స్టార్టప్స్ బయటికి రావాలి. సో ప్లీజ్ కమ్ అవుట్ అండ్ ఎంజాయ్ సోషల్ ఇంపాక్ట్. రైట్. సో ఇవాళ ఇంపాక్ట్ ఇన్వెస్ట్మెంట్ అండ్ టెక్నాలజీని స్టార్టప్స్లో ఎలా లెవరేజ్ చేసుకోవాలనే దాని గురించి మనకి సత్య గారు అండ్ రమణ గారు చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో వచ్చేసారి స్టార్టప్ ట్రెండ్స్ ప్రోగ్రాంలో మరిన్ని ఆసక్తికరమైన విషయాల గురించి మాట్లాడుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.